ఉమామహేశ్వర, ముల్లోకాలను రక్షించే పరమాత్మ, కరుణించు దేవ. ఉమాదేవి, నా మనసును రంజింపజేసిన పర్వతరాజ పుత్రి, త్రిజాతికే మకుటాయమానమా, ముల్లోకములు ప్రస్తుతించే మహాదేవి, రమ్ము. ఆసీనురాలివి కమ్ము. శక్తి, భూతగణముల వాయిద్య సంగీతము, సప్తఋషుల వేదములు, నందీశ్వరుని మృదంగము, నారదుని గానము, వాణీదేవి వీణ, సప్తకన్యల నాట్యము, నీ పూజా విధానమును చూసి అంతులేని ఆనందము పొందితిమి. మనసు పరవశించుచున్నది, ఏమి కావలయునో కోరుకుమ్ము. సర్వస్వము నీవే అయిన పరమాత్మ ఆదినాయక, అందరూ సుఖసంతోషములతో ఉండవలనే తప్ప వేరేమి కోరగలను? అనుగ్రహించండి స్వామి. అందరూ ఎప్పుడూ అన్నిటియందు విజయము సాధించి కోరికలన్నీ నెరవేరవలయునని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించుచున్నాను. శుభముగుగాక. శంభో మహాదేవ, సర్వేశ్వర, ప్రదాక్షేమం కోరి కార్యార్థినై నీ సన్నిధికొచ్చాను. నారద, గోచరమైనది నేడు తమకు మరో చోటు లభ్యము కాలేదా? శివశివ, అపార్థము చేసుకోవలదు. నిజముగానే శుభకార్యార్థినై తమ వద్దకు ఏతించితిని. నారద కలహము లోక కళ్యాణం కొరకు అందురు కదా, విషయము చెప్పుము. పరమేశ్వర, ఎవరికీ లభించినటువంటి ఫలము ఒకటి నాకు లభించినది. ఇది సామాన్యమైన ఫలము కాదు, జ్ఞాన ఫలమనే జ్ఞానులు సెలవిచ్చినారు. దీని నేను ఆరగించుట కంటే ముల్లోకాల్ని కాపాడి రక్షించే తమరు ఆరగిస్తే ఫలితం ఉండునని తీసుకువచ్చితిని. ఫలమును పాత్ర చేసి నాటకమును ఆరంభించుచున్నావు, కానిమ్ము. మరోమారు విన్నవించుకొనుచున్నాను, నాకు వేరే ఉద్దేశ్యము లేదు. తమరు ఆరగించవలననే సదుద్దేశ్యముతోనే తీసుకుని వచ్చితిని. స్వీకరించండి ప్రభు. బాధ్యతను నాకే అప్పగించేసితివా? సరే, నీ తరపున నేనే దీన్ని ఆరంభించేదను. అదేమి స్వామి, ప్రేమతో నారదుడు ఫలముని తీసుకుని వచ్చెను కదా, దానిని స్వీకరించక పరిహసించుచుంటిరే. ఉమా, శక్తిలేని ఎడల శివుడు లేడు. ఇది పలువురి ఉవాచ, దానిని నేను అంగీకరించుతున్నాను. లోకమున అందరూ మాతా పితా అని అందురే గాని పితామాత అని అందురా? అందువలన దీనిని నేను భుజించుట కంటే నీవు భుజించుట ఏ శ్రేయస్కరం. ఇదిగో స్వామి, తమంతట తామే మనము తల్లిదండ్రులమని అంగీకరించితిరే కదా, ఇక ఈ ఫలము మనకెందులకు? అదీను కాక భవిష్యత్తు పిల్లలదే కదా, అందుచే ఈ ఫలమును వారికే ఇచ్చేదను. అమ్మా 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 అమ్మా, ఫలము నాకే. లేదు మాత, ఫలము నాకే. కుదరదు, నేనే ప్రథమ పుత్రుడను, ఫలము నాకే ఇవ్వవలను. లేదు మాత, నేనే ముద్దల పుత్రుడను, ఫలము నాకే ఇవ్వవలేను. సరి సరి, దీని కొరకు ఇరువురు జగడమాడరాదు, ఇద్దరు చెరిసగము తీసుకొని. వలదు వలదు, ఫలమును త్రుంచరాదు, సంపూర్ణముగా భుజించిననే ఫలితము గదా నారదా. నిజము స్వామి. స్వామి, ఇరువురు కోరుచున్నారే, ఎవరికని ఇచ్చేదను? మంచి సందేహమే. ఇది జ్ఞాన ఫలము, దీనిని స్వీకరించే అర్హత మన కుమారులకు ఉన్నదా అని తెలుసుకోవలయును గదా. అందుచేత ఏదైనా పరీక్ష పెట్టుము, అందులో ఎవరు జయించదరో వారికి దీన్ని ఇచ్చివేయుము. సరేలేండి, ఈ పరీక్షించుట శోధించుట ఇటువంటి వాటి ఎందు తమరే సిద్ధహస్తులు. నా వరకు నేను ఇతరులు కంట తడిపెట్టిన దానిని భరింపచాలను. ఈ ఫలమును స్వీకరించుటకు ఏదేని పథకమును తమరే సెలవీయండి. సరే వినాయక, సుబ్రహ్మణ్య, మీ ఇరువురిలోనూ ముందుగా ముల్లోకములు ఎవరు చుట్టి వచ్చెదరో వారికే దక్కును ఈ జ్ఞాన ఫలము. ముల్లోకములే కదా, ఒక్క క్షణములో తిరిగి వచ్చెదరు. ముల్లోకములు చుట్టి రావలను అంతే కదా నారదా. మాతాపితలనగా ఏమి, ములనగా ఏమి? ముల్లోకములే మాతాపితలు, మాతాపితలే ముల్లోకములు. అటులైన మాతాపితలు చుట్టి తిరిగి వచ్చినా ముల్లోకములు చుట్టి వచ్చినట్టేగా. అందులో సందేహమేమున్నది? ఈ ముల్లోకములను కాపాడి రక్షించే ఆది దంపతులు చుట్టూ తిరిగి వచ్చిన ముల్లోకములను తిరిగి వచ్చినట్టే దాని అర్థము. బాగా సెలవిచ్చారు. ఇదిగో నా మాతాపితల చుట్టూ తిరిగి వచ్చి ఫలము నేనే గైకొందును. వినాయక, ఏమది? ఫలము నాకే దక్కినది.
సోదర, నేనే విజయం సాధించి తిని ఇదిగో ఫలము నాకే దక్కినది. నాకును అర్థము కావడం లేదు కుమారా. మమ్ములను చుట్టి వచ్చిన ముల్లోకములు చుట్టి వచ్చినట్టేగాని అడిగినాడు. అందరూ అంగీకరించినారు. ప్రదక్షిణ చేసి ఫలమును గైకొన్నాడు. మంచి నాటకము, పెద్దలందరూ కలిసి ఆడిన నాటకము కదా, మహా అద్భుతముగా అమరినది. మిక్కిలి సంతోషము, నేను వచ్చదను. సుబ్రహ్మణ్య, ఎచ్చటికి వెళ్చుంటివి? ఎచ్చటికైనా వెళ్ళదను. నన్నెందుకు అడ్డగించుచున్నారు? ఇలాంటి చిన్న పండు విషయంలోనే మీ గుణము చూపించినందులకు కృతజ్ఞతలు. వచ్చదను. కుమారా, ఆగుము. ఆవేశమున చెడు నిర్ణయము తీసుకొనవలదు. తల్లి మాట విను. ఎంత మాత్రము వినను. పెద్దవాడు జ్ఞానవంతుడు, చిన్నవాడు ఎందులకో కొరగాని వాడిని నిరూపించిన మీ వద్ద ఇంక ఒక్క క్షణము కూడా ఉండను. మమ్ము వీడి ఎచ్చటికి వెళ్ళదవు. నాకంటూ ఒక ప్రపంచం, నా రాజ్యం, నా ప్రజల్ని ఏర్పాటు చేసుకుని వేరుగా ఉండదలుచుకుంటుని. అవసరమైనా నన్ను మీరందరూ అచ్చటికి వచ్చి కలవండి. సుబ్రహ్మణ్య, కుమారా, దండపాణి. నారద, నీవు వచ్చిన కార్యము సులభముగా ముగిసినది కదా. శివశివ స్వామి, ఏమిటిది? కన్న మనసు కర్పూరం, బిడ్డ మనసు పాషాణం అన్న మాటలు నిజమని చాటి వెళుతున్నాడు నీ కుమారు. వాణిని విడిచి ఎటుల స్వామి. కుమార సుబ్రహ్మణ్య, ఇది వినోదానికి చేసినది, అపార్థము చేసుకోవలదు. ఆగుము. కుమార, నీవు అలిగిపోవలసిన తప్పిదమేమీ జరగలేదు. నీవు వెళ్ళవరదు. ఆగుము. కుమారా, నా మాట వినుము. సుబ్రహ్మణ్య, సోదరా, కావాలన్నా ఫలము నీవే తీసుకొనము. మమ్ము విడిచి వెళ్ళవలదు. సుబ్రహ్మణ్య, పండు కావలనా కాలని పండు కావలనా అని నా జ్ఞానానికి పరీక్ష పెట్టిన గురుదైవమా, నీవు తప్పు చేయవచ్చా? మాతాపితలపై కోపగించతగునా? వలదు దేవా, వలదు స్వామి, నీవు మరలి వెళ్ళుము. అవ్వా, ఎవరి పిలుపుకి ఆగని నేను నీ పిలుపు విని ఆగినందులకు మరలి వెళ్లదనని అపోహపడినట్లున్నావు. అటలా భావించవలదు. తల్లిదండ్రుల మాటనే లెక్క చేయని నేను నీ సంగీత పరిజ్ఞానానికి మురిసి ఆగాను. నీ పాటకు కృతజ్ఞతలు. వచ్చేదను. జ్ఞానపండిత, షణ్ముగా, కుమార, వేలాయుధ, సుబ్రహ్మణ్య, రమలి వాహన. అవ్వా, వచ్చేదను. వేద పండిత, ఆగునైనా. అవ్వా, నీవు చెప్పేటి సలహాను నేను ఎటులు అంగీకరించగలను? తల్లిదండ్రుల వద్ద నుంచి ఒక ఫలము తీసుకొను అర్హత నాకు లేదా? నాకా ఫలమును ఇవ్వకూడదా? నీ పాట ద్వారా నన్ను అనునయించాలనుకున్నా అంగీకరించుటకు నేను సిద్ధముగా లేను. సుబ్రహ్మణ్య, నీ విచటనే ఉండి జగన్నాటక సూత్రధారివి కావాలని అనుకున్నా దాన్ని ఆపగల శక్తి ఎవరికున్నది? కానీ ఒకటి మాత్రం చెప్పదాను,
మాతాపితలే నిజమైన దైవమని, నన్ను వ్రాయమని ప్రేరేపించిన నిన్ను మరల దర్శించిన మాతాపితలతోనే దర్శించదను. ఇది నిశ్చయము. నేను వెడలదను. కుమారా, సుబ్రహ్మణ్య, ఏమిది? ఎంత చెప్పినను వినని పట్టుదల. జనులందరూ నవ్వుదురు కదా నీ మొండితనము వీక్షించి. వలదు, నీ పద్ధతి మార్చుకొనుము, కోపము వీడుము. ముల్లోకములకు ఆదిదేవుడి నీ తండ్రి, ఆ మహాత్ముని కుమారుడవైన నీవు ఇలా దిక్కులేని వాని వలె ఉండుట నేను భరించగలనా తండ్రి? శాంతించుము, నాతో రమ్ము. కుదరదు, నేను మీతో రాను. కావలనన్నా తండ్రి గారిని ఇచ్చటికి వచ్చి నాతో ఉండమనండి. కుమారా, నీ తండ్రి గారికి ఇదంతా వేడుక. ఆయన గారి లీలలలో ఇదియును ఒకటి. ఈ చిన్న విషయమునకే నీవింత కోపగించుకొనుచున్నావే. సర్వకాల సర్వావస్థలయందును ఆయననే పూజించే భక్తులను ఒక్కొక్కసారి ఎంతగా పరీక్షింతురో నీకు తెలియనా? నేనేదైనా తెలుసుకొనుటకు సిద్ధముగా లేను, నన్ను విడిచి వెళ్ళండి. అటుల విరక్తి వలదు. ఆయన గారి శివలీలలను వివరముగా తెలిపెదను. అవన్నీ వినిన పిదప కోపము తగ్గి శాంతమూర్తివి కాగలవు. మీరేమి చెప్పదలుచుకున్నారు? మీ తండ్రి గారి లీలలను ఎంతైనా చెప్పవచ్చు, వాటికి అంతే లేదు. ఆయనను నీవు శాంతించుటకు ఆయన లీలలు కొన్నిటిని వివరించేదను. పాండ్యరాజుల రాజధాని అయిన మధురా నగరమునందు. పుష్పలత, నా మనసు పులకరించుచున్నది. కారణము? ఈ పాండ్య మహారాజుకి నీవు రాణి కావుటయ్యే. మహారాజా, పువ్వులతో కట్టిన నారకి కూడా సువాసనలు అబ్బినట్టు తమకు అర్థంగినైనందు వలననే కదా ఇంత మంచి పేరు వచ్చినది. రాజ్యం బాగుండవలన మంచి రాజు కావలను, రాజు బాగుండవలన మంచి భార్య కావలను. ఆ భార్యత్వము వర్ధిల్ల వలన పిల్లలు పాపలు కావలను. ఆ భర్త ఆమెను విడిచి ఉండకూడదు, కాదందురా? అటులా ఉండవలన భార్య బాధ్యత. గర్భము దాల్చి సుపుత్రుణ్ణి కని ఇచ్చుటయే భార్య బాధ్యత, ఆపై సమర్థవంతుని చేయుట తండ్రి బాధ్యత. పాండిత్యము బాగుగానే వంట పట్టినది. అవును పుష్పలత, పాండిత్య చర్చలందున్న ఆనందము మరి ఎందునా ఉండదు. ఇక ఆరంభం. పాండిత్య చర్చ మొదలైనదంటే భార్య ఉందన్న విషయమే మరచిపోదురు కదా. ఏమి చేయదును, నిన్ను వివాహమాడుటకు ముందే ఆమెను వివాహమాడితేనే. ఎవరిని? తెలుగు భాష అనే కన్యను. చమత్కారులే. పుష్పలత, పండిత గోష్ఠిలో పాల్గొన సమయమున పగలు రాత్రి ప్రజలు భార్య ఏవీ గుర్తుండవు. స్త్రీ సహజ స్వభావమును గూర్చి పండితుల భావములు కొంచెం తెలపండి, వినదను. చెప్పనా? క్రిందివారు మరచెదరు, పైవారు గుర్తుంచుకునేదరు. దీని అర్థమేమిటో వివరించుము. క్రిందివారు మరచిపోయేదరంటే కుచిత బుద్ధి కలవారు, చేసిన మేలు మర్చిపోయేదరు. పైవారు గుర్తుంచుకునేదరంటే గుణవంతులు చేసిన మేలు ఎన్నటికీ మరచిపోరని అర్థము, అంతే కదా? అందరూ దాని నటులనే భావించెదరు. కాని అందులోని పాండిత్య చమత్కారాన్ని గమనించు. వ్యాపార నిమిత్తం భార్యని విడిచిపెట్టి భర్త మరో ఊరికి వెళ్తున్నాడట. అతను వాకిలి దాటి వెళ్లేటప్పుడు అతని కాళ్లు తిన్నగానే వెళ్ళుచున్నాయట. కాని కళ్ళు మాత్రం వెనుతిరిగి వెనుతిరిగి భార్యనే చూస్తున్నాయట. అప్పుడు భార్య అన్నదట, నా భర్త కాళ్లని స్పృశించని రోజంటూ లేదు, కాని అవి విశ్వాసం లేకుండా తిన్నగా వెళ్తూనే ఉన్నాయి. ఆయన కళ్లకు నేనెప్పుడూ సపర్యను చేయలేలేదు, అయినప్పటికీ అవి వెనుదిరిగి వెనుదిరిగి నన్నే చూస్తున్నాయి అన్నదట. అలా పుట్టినదే కాళ్లంటే కిందవారని, కళ్లంటే పైవారనే ఈ సామెత. అర్థమైందా? ఎలా ఉంది? అద్భుతం. సాహిత్యం లోతు ఎవ్వరూ తెలుసుకునలేరు. పుష్పలత, ఈరోజు కూడా పాండిత్య చర్చకు ఒక కొత్త విషయం తోచినది. ఏమది? ఇచ్చటకు వచ్చిన తర్వాత ఒక అద్భుతం గ్రహించితిని. ఏమా అద్భుతం? ఇచ్చటి పుష్పములు వెదజల్లు సువాసనల కన్నను నీ శిరోజములు వెదజల్లు సువాసనలే అధికము. ఈ సువాసన మహిళల శిరోజములలో స్వతసిద్ధంగా ఉండునా, లేక అది కృత్రిమమైనదా అను సందేహము నా మనసును తొలుచుచున్నది. శిరోజములకు స్వతసిద్ధమైన సువాసన ఎలా ఉండను? వాసన ద్రవ్యములు వ్రాయుట వల్లను, పుష్పములు ముడుచుకొనుట వల్లను సువాసనలు వెదజల్లుతాయి. అయినచో నీవు ఇప్పుడు వాసన ద్రవ్యాలు రాసుకుని ఉన్నావా? లేదే. పుష్పాలు పెట్టుకుని ఉన్నావా? లేదు. మరైనచో నీ శిరోజాల నుంచి సువాసనలు ఎలా వస్తున్నాయి? ఇది చర్చించవలసిన విషయమే. దీనికి సమాధానం చెప్పగల శక్తి నాకు లేదు. నాకును దీనిలోని మర్మము తెలియటలేదు. అందులోకే దీనిపై నిర్ణయం తీసుకునే బాధ్యత పండితులకే ఇవ్వదాం అనుకుంటున్నాను. ఎలా?
ఆడువారి శిరోజాల సువాసన సహజమనేదా లేక కృత్రిమమైనదా అను నా సందేహము తీర్చగల వారికి స్వయముగా నేనే 1000 బంగారు నాణ్యములు బహుమతి అని రేపే దండోర వేయించదను. పాండ్య ప్రజలకు ఒక శుభవార్త. పాండిత్యములో ఆరితేరిన ఉద్దండ పండితులకు ఒక మంచి అవకాశం. మన మహారాజు కళాపిపాసి పాండ్యరాజు గారికి ఒక విషయంలో పెద్ద సందేహం ఏర్పడినది. ఆ సందేహము తీర్చిన వారికి 1000 బంగారు నాణ్యములు బహుమతిగా ఇవ్వబడతాయి. సందేహ నివృత్తి చేయగలవారు వివరించి చెప్పి మహారాజు గారి వద్ద బహుమతి పొందవచ్చును. అయ్యా, బహుమతి ఏమిటన్నారు? 1000 బంగారు నాణ్యములు. అయ్యో, 1000 బంగారు నాణ్యములే, ఇంతవరకు వినలేదే. అవును, రాజుగారి సందేహం ఏమిటి? అది తీర్చడం అవలవుతుందా? దాని గురించి మీకు ఏమైనా తెలుసునా? అదేమిటో తెలుసుంటే ఆ బహుమతి ఏదో నేనే తీసుకుంటున్న కదా. ఏంట్రా ఏంట్రా నవ్వులు, 1000 బంగారు నాణ్యాలు వస్తున్నాయంటే ఊరికే వదిలేస్తారా? అంతేగా మరి, అది తెలుసుంటే నువ్వు ఎందుకంత ఇతను నిలబడి ఉండరా వేస్తావు? బహుమతి ఎంత అన్నావు? 1000 బంగారు నాణ్యములు. అయ్యో, నేనేం చెరువు ఎవరిని అడగాలి? చొక్కనాథా, తండ్రి చొక్కనాథ, రాజుగారు ఇచ్చే 1000 బంగారు నాణాలు నాకే వచ్చేటట్టుగా అనుగ్రహించవా? ఆహా, నీ చెవికి వినబడదుగా తల్లి. మీనాక్షి. ఏంటయ్యా పిలిచారా? నిన్నెవరు పిలిచారు? పో. చూసావా చూసావా మీనాక్షి, నేను పిలిచినప్పుడల్లా మిగతా వాళ్ళు తిరిగి చూస్తున్నారు, కానీ నువ్వు మాత్రం తిరిగి చూడనట్టున్నావే మీనాక్షి. నన్ను మాత్రం రక్షించు. ముచ్చాల పందిట్లో నువ్వున్న సమయంలో నువ్వెక్కడ ఒంటరిగా ఉన్నావులే, ముచ్చాల పందిట్లో నీ నాథునితో కలిసి ఉన్నప్పుడు నా కష్టాలను మీ శ్రీవారికి చెప్పి నన్ను కరుణించమని చెబితే నీ నోటిలోనే ముచ్చాలు రాలిపోవు నా కాపాడే కరుణాంబిక. అయ్యో అయ్యో అయ్యో, ఒక నాడవా, రెండు నాడాలా, 1000 నాడాలే? అయ్యో అయ్యో, సరైన సమయాన్ని నాకు కవిత రావడం లేదే, కవిత రావడం లేదు అన్నట్టు నా సందేహాన్ని నేను తీర్చుకోలేకపోతున్నాను. రాజుగారి సందేహాన్ని ఎలా తీర్చగలను? నాకు రాదు నాకు రాదు, దీన్ని ఎవడో ఒకడు వచ్చి ఖచ్చితంగా కొట్టుకుపోతాడే. అయ్యా. పోయా. పండితోత్తమా? ఎవరయ్యా అది? పిలిచింది నేనే. ఎందుకు పిలిచారు? ఎవరండి మీరు? భావాన్ని ఛందస్సుని మేళవించి తీయడి తెలుగులో పాటను రచయించి తేట తెలుగున కవిత్వము చెప్పగల పండితుణ్ణి నేను. మన చేత రాజుగారి దండోరా మీరు కూడా విన్నారా? నా కడుపు కొట్టడానికి వచ్చారన్న మాట ఇప్పుడు. మీరు డబ్బున్న పండితుడు లాగా ఉన్నారు. మరి తమరు? బక్కోణ్ణి అర్ధ ఊపిరి, చూస్తూనే తెలుస్తుందిగా నా పరిస్థితి. కాలుతోంది లోపల. ఓహో, అందులుకా దేవునితో మొరబెట్టుకుని ప్రాధేయపడుచున్నారు. అవును అవును, మనుషులతో చెప్తే ఎలాంటి ప్రయోజనం లేదు, దేవుడి దగ్గర ఏడ్చి మొత్తుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఏడ్చి మొత్తుకుంటున్నది నా చెవిన పడినది. సర్లేండి. నీ అలవాటు నాకు లేదు నాయనా, నేను నీ ఎదుటనే ఉన్నాను. ఓహో, సరే సరే, నేను కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థించేటప్పుడు నా ఎదురుగా వచ్చి నిలబడి ఉంటారు, నేను గమనించలేదు. నిజమే, కనులు మూసుకుపోయిన వారు నన్ను ఎన్నటికీ కానలేరు. అరే ఏంటి, ఏదో దేవుళ్ళగా మాట్లాడుతున్నారు. అదియును నిజమే, నేను ఆ దేవుని ప్రతిరూపాన్ని. కాసేపు అయితే నేనేరా దేవుణ్ణి కాళ్ళ మీద పడి నమస్కరించు అని చెప్పేలా ఉన్నారే. ఇదియును నిజమే, దేవుడు నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు. కంటికి కనిపించక సర్వత్రా వ్యాపించిన పరిపూర్ణ ఆనందమే దైవమని పాడిన కవి కూడా నీలాంటి పండితుడే గదా. భోంచేశారా? ఏంపా, సరేలే, వేళకు తినేవారులా ఉన్నారు, నిలబడి ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇక మీద ఏర్పాటు చేసుకోవాలి. వస్తావు? ఇలా రమ్ము. పాండ్యరాజు సందేహము తీర్చే కవిత్వము దొరికిన బహుమతంతయూ నీకే దక్కును కదా. అయ్యో, ఆ కవిత్వం ఏదో నాకు తెలిసిందంటే మరుక్షణమైన చేతిలో 1000 నాణాలు బహుమతి. దిగులు చెందుకు, ఆ కవిత్వము నేను నీకిచ్చేదను. కవిత్వం మీరిస్తారా? నేను తీసుకోవాలా? మీ కవిత్వం తీసుకెళ్ళి నా కవిత్వం చెప్పాలా? చూడండి, ఇంతకుముందు సొంతంగా రాసిన కవిత్వాలనే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదో బక్క బ్రాహ్మణుడి కదా అని కాస్త సర్దుకుపోతున్నారు, దాన్ని కూడా చెడగొడతారా? పర్వాలేదు, దొంగలని చూచంటావా? నీకు బహుమతి వలయునా? వలదు. కావాలిగా. మీకొద్దా? వలదు. ప్రమాణం
నా మీదట్టు నిజంగానా పోవయ్యా? చాలా మంది డబ్బక్కలేదని చెప్పేవాళ్ళను నేను చూశాను కదా ఇప్పుడు. ఆభరణములపై మక్కువ లేదు బ్రాహ్మణ. ఆశ లేకపోతే ఈ విధంగా ఉంటారా ఏంటి? చక్కగా నటిస్తున్నారు. జగన్నాటక సూత్రధారులు, మాకు నటన కొత్త. జగన్నాటక ఏంటి ఏంటి ఏంటది? మాకు మక్కువ లేదు, నిన్నే తీసుకోమనుచున్నాను. ఇప్పుడు అర్థమైందయ్యా, కొత్తగా కవిత్వం రాసి కవివి కావాలనుకుంటున్నావు, దాన్ని నువ్వే తీసుకుంటే ఏం చేస్తారో తవ్వుతారేమో అని భయపడి నాకు ఇస్తున్నావు కదా. నా పాండిత్యమున నీకు నమ్మకం లేని ఎడల పండితుడవైన చో నన్ను పరీక్షించి చూడుము. ఏంటి ఏంటి ఏంటి, నాతోనే పోటీ పడతావా? నాతోనే పోటీ పడతావా? ఇలా చూడు, చూడడానికి నేను ఎలా ఉన్నారు కానీ నా పాండిత్యం గురించి నీకు తెలీదు, సిద్ధంగా ఉండు. ప్రశ్నలు నీవడిగేదవా లేక నన్ను అడగమందు? నువ్వు అడగదు, నేను అడుగుతాను. నాకు ప్రశ్నించడం మాత్రమే వచ్చు. అడుగుము. కొంచెం ఆగు. అడుగుము. విడదీయలేనివి ఏవి? తెలుగు భాషలోని తీపిని. విడదీయ రానిది? యతి ప్రాసలు. కలిసే ఉండేవి? పేదరికము పాండిత్యము. కలుసుకోకుండా ఉండేవి? జ్ఞానము ధనము. చెప్పకూడనిది? స్త్రీకి రహస్యం. చెప్పవలసినది? సత్యమనే తత్వం. చూడకూడనివి? ఆకలి క్షామము. చూసి ఆనందించేది? కళయును అందమును. కళకు సంబంధించినవి? నాట్య సంగీత నాటకం. నాటకమనగా? నటన గానం. గానానికి? నారదుడు. వీణకు? వాణి. అందానికి? సుబ్రహ్మణ్యం. వాకుకు? అగస్త్యుడు. వింటికి? విజయుడు. ఆశకి? నువ్వు. జ్ఞానానికి? నేను. అయ్యా నన్ను వదిలేయండి, నాకు తెలిసింది అంతే. అబ్బా చూసారా? ఏమిటది పులకరిస్తోంది? అయ్యా మీరు పండితులు. మీరు? కాదు కాదు, నేను పండితుని కాను. రెండు కవితలు ఇవ్వండి, రాజుగారు ఏమిస్తారో దాని అలాగే మీ వద్దకు తీసుకొచ్చేస్తారో, మీకు తోచింది నాకు ఇవ్వండి. నాకు ఆ బహుమతి అవసరం లేదు, అంతయు నీవే తీసుకో. అంతనా? నాకు అది చాలా ఎక్కువ. వలదు, నీవే తీసుకో. సరే సరే, బహుమతి ఇస్తే నేను తీసుకుంటాను. ఇంకేదైనా ఇస్తే నా వద్దకు రమ్ము, నేను చూసుకో. ఎక్కడెక్కడ వాచి ఉందనా? ఆహా చక్కని నవ్వయ్యా తమది, నేను మళ్ళీ మిమ్మల్ని ఎక్కడికొచ్చి కలుసుకోవాలి? ఎచ్చటనైనా చూడవచ్చు. వీధుల వెంట తిరిగే వాళ్ళ ఉందే, దానికి నమ్మేనా? ఇల్లు వాగిలి లేనట్టుంది. ఈ ఊరి ఎందే మిక్కిలి పెద్దది మా ఇల్లు. పెద్ద ఇల్ల? అదెక్కడుంది? ఇదే ఇల్లు, ఇక్కడే ఉంటున్నట్టున్నారు. కవిత ఇవ్వండి. సిద్ధంగా ఉంచుకున్నారు. అయ్యా బహుమతి నాకే రావాలి. విజయము తథ్యము వెళ్ళిరమ్ము. వద్దండి ఉంచుకోండి. ఎందులకు? నాకు వద్దండి. విజయము నీకే, బహుమతి నీకే. పొమ్ము. దేవుళ్లాగా మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను తండ్రి చొక్కనాథ. దక్షిణాధిపతి మనసున్న మహారాజు తన శక్తి సామర్థ్యాలతో తెలుగు భాషను రక్షించే పండిత కోవిదుడు, నీతి న్యాయాలను కాపాడే ప్రభువు, ప్రజలను రక్షించే పాలకుడు, రాజాది రాజు, ప్రేమ స్వరూపుడు అయిన మహారాజు పాండ్యరాజు. దీర్ఘాయుష్మాన్. మంత్రివర్యా, నా మనసున ఉన్న సందేహము నివృత్తి చేయగల కవిత్వమును ఎవరైనా వ్రాసి తెచ్చితేరా? లేదు ప్రభు. 1000 బంగారు నాణ్యములు బహుమతిగా ప్రకటించినను, అది స్వీకరించుటకు ఒక్కరినూ రానేలేదు ప్రభు. చింతిస్తున్నాను. పాండిత్యంలో అగ్రగణ్యుడైన నకీరుడు, తోడుగా కపిలుడు, ఆ తరువాత భరణుడు, ఎప్పటి నుంచో మన రాజ్యసభను అలంకరించిన బహుభాషా కవితలు కూడా ఇంతవరకు నా సందేహ నివృత్తికి ప్రయత్నించకపోవటకు కారణంబేమిటి? వ్రాయుటకు మనసు రాలేదా, లేక ప్రకటించిన బహుమతి చాలకనా? నర్మగర్భ నన్ను నేరుగానే ప్రశ్నించవుండవచ్చు. పాండిత్యమునకే గనక పోటీ పెట్టి ఉంటే ఎందరో పండితులు వచ్చి ఇండెడి వారు ఈ పాటికి, కానీ అలా ప్రకటించలేదు గదా. బహుమతికి కవిత్వం రాయమనేగా ఆజ్ఞ, దాన్ని నాశించని వారు ఈ పోటీ ఎందు పాల్గొనకపోయి ఉండవచ్చును కదా. మహారాజా, పసిరి కానుకలకు పాండిత్యాన్ని అమ్ముకునే స్థితికి నా రచన కవిత్వం ఇంకను దిగజారలేదు. బహుమతి అవసరం లేదనుకున్న వదిలివేయుడు, నా సందేహము తీరు మార్గము సూచించండి. మనసున పుట్టినదే ఆ సందేహము, అది ఎలా తీరును? అది చర్చనీయాంశముగా మారిన ఎడల దానిని తీర్చవలసిన బాధ్యత ఈ సభలోని తెలుగు దిగ్గజములది. మరి అన్నయ్యను తెలిసిన పండితులు సభయందు ఉండగా మహారాజు సందేహమును తీర్చవచ్చును కదా? ఇంత జ్ఞానవంతులైన మీరు కవిత్వమునకు బహుమతిని ప్రకటించక ముందే ఈ విషయమును పండితులతో చర్చించి ఉండవచ్చును కదా? జయించారు పండితవర్య, మమ్ము జయించారు. మిమ్మల్ని జయించుట ఎవరికి సాధ్యం మహారాజా? విజయలక్ష్మి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును కదా. మహారాజా, తమ సందేహ నివృత్తి చేయుటకు ధర్మి అనే పండితులు వెంచేసి ఉన్నారు. మిక్కిలి సంతోషం.
నక్కీరుల వారికి ఇష్టం లేకపోయినను, రాజ్యంలోని మరో పండితుడు వచ్చి రాజుగారి సందేహమును నివృత్తి చేశానని భవిష్యత్తులో చెప్పనివ్వండి, రమ్మని చెప్పు. మహారాజా, సభలోకి రాబోయే పండితుడు పాపం బంగారమును చూసి ఉండడేమో, అందులకే పాండిత్యమును తాకట్టు పెడుతున్నాడు. ఏమైననేమి, నా మనసునున్న సందేహము తీరుతున్నదా లేదా? తీరవలేను. అది తీరుటకైనా ఒక పండితుడు రావలేను, ఉత్సాహం పొందుటకైనా బహుమతిని స్వీకరించవలేను. మహారాజా, ప్రభు, రాజా, మహారాజా, ప్రభు, రాజా. అయ్యా, మహా వందనాలు ప్రభు. మీ సందేహ నివృత్తి చేయడానికి వచ్చిన ధర్మిని నేనే ప్రభు. రండి పండిత, రండి. బహుమతి ఇంకనూ ఎవరికి ఇవ్వలేదుగా? లేదు. మీ పాండిత్యం ఈ జగతిని శాశ్వతముగా నిలిచిపోవును. మా సందేహము నివృత్తి చేయగల కవిత్వమును రాసి తెచ్చితే. నేనే వ్రాసి తీసుకొచ్చితని. ఏది, మాకు వినిపించుడు? అలాగే వినిపిస్తాను మహారాజా. సువాసనలు వెదజల్లి పుష్పాలలోని మకరందాన్ని లాఘవంగా జుర్రుకుని గ్రోలే ఓ తేనెటీగా. ఓహో, పిలిచారా? చదవండి. ఎచ్చడాపితిని, స్వతసిద్ధంగా సుగంధ పరిమళాలు వెదజల్లే మహిళామల్ల శిరోజు సువాసనల్ని పువ్వులలోని మకరందాన్ని గ్రోలినట్టు నువ్వు గ్రోలగలవా? అంతేనండి. ఆహా ఆహా, అద్భుతమైన కవిత్వము. నా సందేహము నివృత్తి చేసిన అంతర్గత భావాలు, అద్భుతమైన పదాలు. తీరినది నా సందేహం. బహుమతి వచ్చును. మంత్రివర్య, బంగారు నాణ్యములు తెప్పించండి. చాలు మహారాజా. అయ్యో, 1000 బంగారు నాణములు! శివయ్యా, నేను ఊహించలేదు, ఊహించనే లేదు. 1000 బంగారు నాణములు! అబ్బా, మొదట పాలవాణి రుణము తీర్చివేసేదను. ఏమైనది, మంత్రివర్యులు ఇంకనూ రాలేదేమిటి? ఆయన వచ్చేలోపుగా మరొక పండితుడు కవిత్వంతో రాడు కదా. వస్తున్నారు, వస్తున్నారు, మంత్రివర్యులు వచ్చేస్తున్నారు, వచ్చేశారు, వచ్చేశారు. సభలోని పండితులు తీర్చలేని సందేహమును ఒంటరిగా విచ్చేసి సందేహ నివృత్తి చేసిన ధర్మి, మీరు వర్ధిల్లాలి, మీ పాండిత్యం విరాజిల్లాలి. ఇదిగో 1000 బంగారు నాణ్యములు. వేయండి. మహారాజా, కొంచెం ఆగుడు. పండితవర్య, ఇటు వచ్చేదరా? నేను రాను. బహుమతి పుచ్చుకున్న తర్వాతే వచ్చేదను. ఇంతలోనే అంత సమస్య వచ్చింది. మహారాజా, ఇవ్వండి. అందులోనే ఉన్నది సమస్య. ఇటు రండి. వచ్చాను. అసలు మీ సమస్య ఏమిటి? ఈ కవిత్వమును వ్రాసినది తమరే కదా. అర్థమైంది. ఇచ్చట మహారాజుకు మాత్రమే సందేహం అనుకున్నాను, కానీ ఇచ్చటున్న వారందరికీ సందేహములేనా? శిరోజములు, సువాసనలు, ఇంతకన్నా ఒక పండితుడు ఏం రాయగలడయ్యా? దయవుంచి నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు. దయచేసి మీ ప్రశ్న ఏమిటో త్వరగా అడగండి. ఈ కవిత్వం మీరు వ్రాసినదే కదా? మరి మండపంలో ఎవరో వ్రాసిస్తే నేను దాన్ని తీసుకుని వచ్చానుకున్నారా? నేనే రాశాను, నేనే రాశాను, నేను రాసిందేనయ్యా. అటులైనచు, దానికి అర్థమును తెలిపి తమరు బహుమతిని తీసుకుని వెళ్ళవచ్చును కదా. పోండబ్బా, రాజుగారికి అర్థమైపోయింది, మధ్యలో మీరేమిటి? నేనే చాలా కష్టపడుతున్నాను, మధ్యలో ఈయన వేరే ప్రశ్నలు అడుగుతున్నారు. మీ కవిత్వమున లోపమున్నది. ఉంటే ఏమి, దీనిని బట్టి చూసినా బహుమతి లేదా? ఎంత లోపమున్నదో దానికి తగినట్టుగా బహుమతి ఇచ్చే నాణ్యంలో తగ్గించుకోవచ్చును కదా. ధర్మి, సరైన పాండిత్యానికి మహారాజులు బహుమతినిస్తుంటే అదిగాంచి సంతసించే ప్రథమ వ్యక్తిని నేనే. అటుల కాకుండా మహామహులు, అగస్త్యుల వంటి ఎందరో ఉద్దండులు అడుగుపెట్టిన ఈ కళానిలయమునందు తప్పులున్న పాండిత్యమునకు మహారాజు బహుమానమిచ్చిన ఎడల దానినిగాంచి బాధపడు ప్రప్రథముణ్ణి నేనే. ఓహో, ఇతడన్నీ మీరేనా? శిరోజాల సువాసన, మంచి కవిత్వం అండి ఇది. హాస్యమునకిది సమయము కాదు. సరేలే, అర్థమును వివరించి బహుమానమును తీసుకుని వెళ్ళుము. పెద్దయినా, ఏంటయ్యా అర్థం అర్థం అంటున్నారు? విషయం తీసుకోకుండా ఎందుకయ్యా ప్రాణం తీసేదరు? ఉన్నతమైన తెలుగు భాష ప్రాణమును మీరు తీయకూడదని నేను హెచ్చరిక చేయుచున్నాను. అరెచ్చి, ఈ ముసలాయన ఒకడు అర్థం అర్థం అంటూ నాకు అర్థం దక్కకుండా చేస్తున్నాడు, అంతా నా ప్రారంభం. ఏమనుచున్నారు? నేనేమనుచున్నాను, ఆవేదన అయ్యా. ఎందుకు పరిస్థితి తలుచుకుని? ఓ, వస్తాను. బహుమతి వలదా? అక్కర్లేదు. ఏంటి పెద్ద బహుమతి? నా పరిస్థితికి 6 కవిత్వాలు రాసుకుని వచ్చి ఇటువంటి ఆటంకాలేమీ లేకుండా ఉంటే అది కూడా చాలదు, దేనికి ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం నిజం. ఏమిటది? కవిత్వం రాసి పేరు తెచ్చుకునే పండితులు ఉన్నారు, తప్పు అన్ని పేరు తెచ్చుకునే పండితులు ఉన్నారు. నవ్వకండి, ఇందులో మీరు ఏ వర్గానికి చెందినవారో మీకే తెలుసును. ఒకటి మాత్రం నిజం, మీలాంటి ఇద్దరు పండితులు వద్దులే, మీరొకరే చాలును. ఉంటే ప్రపంచం బాగుపడును. వీలైతే మహారాజు వారికి తెలపండి, నాకు బహుమతి వద్దు. అయ్యా, పండితవర్య, ధర్మి, భగవంతుడా, పంపించిన వారెవరు? ఆచార్య నక్కీర, మీ మాటలకు అర్థమేమి? కవిత్వం వ్రాసిన వారెక్కడో ఉన్నారు, పాపం తెచ్చినవాడు విలపిస్తూ వెళుతున్నాడు. అదే విషయం. ఎంత పని, లోపమున్న పాండిత్యమునకు బహుమతినివ్వబోయాం.
తగిన సమయంలో తమరు అడ్డుపడి వారించి తరి ఎంతో కృతజ్ఞులం. జరగాల్సిందే శాస్త్ర, జరగాల్సిందే. ఆశ ఆశ ఇంకా నయం తన్నకుండా పంపించినారు. ఇప్పుడు కూడా తరుముకుని వచ్చి తనుదురో ఏమో. ఇక మీదట నేను ఎలా కవిత్వం రాయగలను? నేను ఏమి వ్రాసినా ఏమయ్యా, ఇది నీవు వ్రాసిందేనా లేక వేరెవరి చేతనైనా వ్రాయించదివా అని అడుగుతారే. నా బ్రతుకంతా అవమానాలు పాలైపోయినదే. ఒరే ఒరే, నీది కూడా పారంపర్యంగా పండితుల వంశమే కదా, కొత్తగా వచ్చిన పండితులు నమ్మవచ్చా? నమ్మావు కదా. ఎందుకు ఆశ? 1000 బంగారు నాణములు ఏరా, ఒరే ఒరే, 1000 బంగారులతో ఏం సాధించగలవురా? ఎంతకాలం సరిపోతాయి? అయ్యో అయ్యో, ఇలా ఒంటరిగా ఏ చాకూరించే పరిస్థితి తీసుకొచ్చాడే. అయ్యో నాయనా, రాడు అతను, ఇంక ఇచ్చటికి రాడు. మనసులందు ద్వేషం ఉంచుకుని నా గొంతు కోశాడు, నా గొంతు కోశాడు. అయ్యో అయ్యో అయ్యో, నేనేం చెయ్యను, నేనేం చెయ్యను. రెండే కవితలు రాశాను, వాటిని ఎవరూ తీసుకోలేదు. ఎందుకబ్బా నేను కవిత్వం రాయడం వల్ల నీ రాబడి తగ్గిపోయిందా? అయ్యయ్యో, ఇక మీద బహుమానాలకు ఆశపడి కవితలు వ్రాయను. నా చెవులతో ఏ ప్రకటన వినను, నేను వినను. ఇక మీద నేను వ్రాయను, వ్రాయను. వద్దు వద్దు, పో. ఒంటరిగా మాట్లాడుతున్నానే, ఒంటరిగా మాట్లాడుతున్నానే. పండితా, కవిత్వం రాసిచ్చిన పండితా, అతన్ని పిలవరాదు, పిలవనే పిలవరాదు, పిలవరాదు. ఏ ఎందుకు పిలవాలి? అతన్ని నమ్మితే పరువే పోయినది, అరిచర్చి గొంతు కూడా పోయేలా ఉన్నది. అతను లేడు, ఇక రాడు, నమ్మవలదు. ఏమిటయ్యా ఏమిటయ్యా, నేనిక కవిత్వం రాయను, నేను పండితుడిని కాను, నేను కవిత్వం రాయను. నేను కవిత్వం రాయలేదు, అతనే వ్రాశాడు. నేను కవిత్వం రాయలేదు. నేను కవిత రాయలేదు, అతనే రాశాడు. రావయ్యా, భలే చేసితివే. బహుమతి లభించినదా? గొప్ప బహుమతి దొరికినది, తన్నులు మాత్రమే తక్కువైనవి. కొద్దిసేపున్న నావి కూడా తిని వచ్చేవాడిని. ఏమిటి ప్రేలాపం? కాదు కాదు, కడుపు మంట. ఏవయ్యా, కవిత్వం రాయడం చేతకాక ఏదేదో రాసిచ్చావు, దాన్ని చూసిన వారంతా పిచ్చి ప్రాలాపలు అంటున్నారు. నువ్వు నాది ప్రాలాపలు అంటున్నావా? అసలు అచ్చట ఏమి జరిగింది? ఏవయ్యా, నేను నిన్ను కవిత్వం రాసివ్వమని అడిగానా? అడిగానా? మరలాంటప్పుడు నీ మనసులో ఏదో ఉంచుకుని ఇలా ఎందుకు పగతెచ్చుకున్నావు? పండిత, జరిగినది చెప్పుము. దీనికేమీ తక్కువ లేదు. మాట్లాడేటప్పుడు ఛందస్తో మాట్లాడుతావు, కవిత్వం రాసేటప్పుడు దాన్ని వదిలివేస్తావు. ఏవయ్యా, ఒళ్ళంతా మండుతోందయ్యా, నిన్ను చూచుటకి అసహ్యంగా ఉన్నది. పోవయ్యా. సభలో జరిగినదేమో తెలుపు. సభలో నీ కవిత్వంలో లోపముందని చెప్పినారు. లోపమా? నా కవిత్వం ఉందా అన్నవారెవరు? అక్కడ మీ తాతకు ఆయన ఉన్నాడే, లోపమని ఆయనయ్యా చెప్పింది. నాతో వచ్చి అన్నవారిని చూపించు. మళ్ళీనా? నాకు బొమ్మది వద్దు, ఏమి వద్దు, పోయా. ధర్మి, ఈ పండితుడు తీసుకొచ్చిన కవిత్వం మందు లోపముందన్నవాడెవడు? వాడు వీడు అను ఏకవచనం వలదు. సభలో మర్యాద పాటించిన కావలసిన సమాధానం లభించును. అటులైన రాజు కన్నా మిగిలిన వారిదే అధికారమా? ఇది రాజ్యసభ కాదు, కళా నిలయం. ఇచ్చట అందరికీ సమాన గౌరవమే ఉంటుంది. అందులకేనా ధర్మి తీసుకొచ్చిన కవిత్వం మందు తప్పులించారు? లోపమున్న కవిత్వము గనక బహుమతికి అర్హత లేదని అడ్డుపడిన వాడును నేనే. ఎవడి ఈ ముదుసలి? తెలుగు భాషా పాండిత్యానికి మకుటాయమాన నక్కీరుల వారు. ఓ, నక్కీరుల వారా? తెలుగు సాహిత్య వనంలో ప్రభమిటి మీరు కనుగొన్న లోపం. ఆ కవిత్వమును వ్రాసిన వారెవరో చెప్పు. మేమే వ్రాసింది. వ్రాసినది మీరైనప్పుడు మరొకరి చేత ఇచ్చి పంపించడానికి కారణం? అది ముగిసిన కథ, ఇప్పుడు అసలు విషయం నాకు రండి. పండితులు అబద్ధము చెప్పవలసిన అవసరము లేదని తమరు అర్థము చేసుకునవలెను. అర్థము, పరమార్థము, జ్ఞానము, అజ్ఞానము, జననము, మరణము అన్నయును మాకు తెలియను. మీ హితము మాకు అవసరము లేదు, అన్నయును మాకు తెలియను. అంత మాత్రమున రచించు కవిత్వమున లోటు ఉండదనుకునుచుంటిరా? అందులోని లోపమును నేను చెప్పకూడదా? నక్కీరుల వారు, నా కవిత్వం అందు లోపమేమిటో చెప్పేదిరట. చెప్పుడు, చెప్పి చూడు. పండితులారా, ఆగ్రహం వలదు. పాండిత్యమునకు చర్చ అవసరమే, కాని అది జగడముగా మారరాదు. జగడములు, తర్కములు పండితుల వంశ పారంపర్య హక్కు, దాన్ని మార్చుట ఎవరు తరము కాదు. వేచి చూడుము. నక్కీరా,
నా కవిత్వం అందు లోపం ఎచ్చట ఉన్నది. అక్షర దోషమా లేక భావలోపమా? అక్షర లోపము లేదు. ఒకవేళ ఉన్నను దానిని మన్నించవచ్చును. భావములోనే లోపము. ఏమిటా లోపము? ఏది? మీరు రచించిన కవిత్వమును చెప్పండి. సువాసనలు వెదజల్లే పుష్పాలలోని మకరందాన్ని లాఘవంగా క్రోలేటి గండుతుమీద, స్వతసిద్ధముగా సుగంధ పరిమళాలు వెదజల్లే స్త్రీల శిరోజాల మకరందాన్ని నీ వెనడైనా గ్రోలితువా? ఇదే మా కవిత్వము. మీ కవిత్వంలోని భావము? భావమా? పురుషుడు స్త్రీ అనురాగానికి మైమరిచి ఆమె శిరోజాల నుంచి సహజముగా వీచు పరిమళాలను గ్రోలి ప్రస్తుతించినని నా భావము. ఆ పదాలకు ముగింపు? పుష్పాలలో ఉన్నటువంటి మకరంద పుప్పొడిని లాఘవంగా గ్రోలేటి ఓ ఉత్తమ జాతి గండుతుమ్మిదా, నీవు గాంచిన పుష్పాలలో స్త్రీ శిరోజాల మించిన సువాసన గల పుష్పమును గాంచితివా అనే భావముతో వ్రాసియుంటిని. దీని ద్వారా మీరు మా మహారాజుల వారికి చెప్పే తీర్పు అర్థము కాలేదా? స్త్రీ శిరోజాలకు స్వతసిద్ధమైన సువాసన ఉండునన్నదే మా తీర్పు. మీ తీర్పు సరి అయినది కాదు. వాసన ద్రవ్యములను పూసుకొనటం వలనను, పరిమళ భరిత పుష్పములను తలయందు ముడుచుకొనటం వలనను సువాసనలు వెదజల్లుతాయే తప్ప స్త్రీ శిరోజాలకు ప్రకృతి సిద్ధంగా సువాసన ఉంటుందనడం అంగీకరించలేని విషయం. ఉత్తమ జాతి స్త్రీల శిరోజములకు కూడా సహజ సిద్ధమైన సువాసన ఉండదా? ఏ జాతి స్త్రీల శిరోజములకైనను సువాసనాది తైలముల వలననే తప్ప సహజ సిద్ధమైన సువాసనలు ఉండవు. దేవలోక మహిళలకు? 14 లోకములందరి మహిళలకు అంతే. వాగ్దేవి కటాక్షము వల్ల నీ చేత పలికిస్తున్న భారతి, ఆమె పరిస్థితి అంతేనా? ఆమె పరిస్థితి ఏమిటి? నేను అనుక్షరము పూజించే ఈశ్వరునికి ఎడమవైపు ఆసీనురాలై ఉంటున్నదే ఉమాదేవి. ఆమె పరిస్థితి కూడా అదే. నిజముగా? నిజముగా. నిస్సంశయముగా? నిస్సంశయముగా. నా తెలుగు పాండిత్యం మీద సాక్షిగా. నక్కీరా, మా వైపు నిశితముగా చూడుము. మేము వ్రాసిన కవిత్వమందు లోపమా? ఈశ్వర పండితోత్తమ, ముల్లోకములేలే ముక్కంటివే అయినను, నీ నుదుటన ఉన్న కన్ను తెరిచినను, నీ శరీరమంతా కళ్ళు చేసి నన్ను దహించినను లోపము లోపమే. మీ కవిత్వములోని లోపము లోపమే. వేద వేదాంగములను ఆపోసన పట్టి వేద వేదాంగుడనే కీర్తిగాంచిన మాపై భారతీదేవి కటాక్షముతో కవివైన నక్కీరా, నీవా మా కవిత్వమందు లోపము ఎంచున్నది? నేను మాట్లాడడము లేదు, మీరే అర్థము లేకుండా మాట్లాడుచున్నారు. పాండిత్యాన్ని నమ్ముకున్నాను, కానీ మీలా భిక్షానికి అమ్ముకోవడము. నక్కీరా, దేవా, మహేశ్వర, ఈశ్వర, పరమాత్మ, సర్వ జగద్రక్షక, భక్తజన ఆపద్బాంధవ, కైలాసవాస, విశ్వేశ్వర, మా తప్పులను మన్నించు దేవా. తండ్రి, పరమేశ్వర, శంకర, నీలకంఠ, పాపవినాశ, మృత్యుంజయ, సదాశివ, సర్వేశ్వర, విశ్వేశ్వర, చొక్కనాథ, సోమసుందరేశ్వర, మంజునాథ, దయాసాగర దేవా. పాండ్య మహారాజా, చొక్కనాథ, సోమసుందరేశ్వర, మంజునాథ, తెలియక వాదించిన నక్కీరుల వారిని క్షమించి కరికరించండి. తెలుగు వాంగ్మయానికి ఊపిరి పోసిన నక్కీరుల వారిని పునర్జీవితులను చెయ్యండి. పరమాత్మ, ఈ దీనిని మరాలకించు దేవా. పాండ్య మహారాజా, మాది ఆగ్రహము కాదు, దిగులు పడవలు. ఇదియను మా లీలలేందు. మా జ్ఞాన నేత్ర తీవ్రత తట్టుకోలేక ఈ కొల్లందు పడి ఉన్న పండితుడు క్షేమముగా తిరిగి వచ్చు. నక్కీరా, శివ, పరమశివ, ఈశ్వర, మహేశ్వర, ఉమామహేశ్వర, మూలము నీవే, ముల్లోకములో నీవే, వేదము నీవే, నాదము నీవే, వాదము నీవే, సర్వమూ నీవే. మృత్యుంజయ, నీలకంఠ, దేవాదిదేవ, పరమేశ్వర, తెలుగు భాష మీద నాకున్నటువంటి అపరిమితమైన అభిమానము వలన పాండిత్యమున భావరాహిత్యము ఉండరాదని మిమ్మల్ని ఎదిరించి వాదించాను. అది అపరాధమైన చో మన్నించు దేవ. నక్కీరా, నీ భాషాజ్ఞానముతో ఆడుటకే మేము వచ్చినాము. వచ్చినది దేవుడని తెలిసినప్పటికీ మా త్రినేత్రము తెరిచినా తప్పు తప్పేన వాదించిన నీ పాండిత్యాభిలాషకి మా శుభాకాంక్షలు. వర్ధిల్లుగాకని సాహితీ సేవ. ఈశ్వర, పరమేశ్వర, మహారాజా, మీరు ప్రకటించినట్లుగానే 1000 బంగారు నాణెములను ధర్మికే ఇవ్వవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ధర్మికి బంగారు నాణెములు ఇప్పించుటకు ఎంత నాటకం నడిపినారో చూచితివా? అంతటితో ఆగితిరా?
ఉపనాటకముగా నక్కీరునికి పాండిత్య పరీక్ష. అమ్మమ్మో, ఆ విధముగా నీ పట్ల జరిగినచో ఇటుల కఠిన పరీక్షలకు గురి చేయుట వలన ఆయనకేమి పాపమును ఇతరులకు పంచుటకి వారి బలమును పరీక్షించి చూచుట పరమేశ్వరునికి అలవాటు. ఇటువంటి పరీక్షలన్నీ భక్తులతో సరిపెట్టవచ్చును కదా, నన్ను పరీక్షించవలేనా? కుమార, ఎన్నో మార్లు మీ తండ్రి గారు నన్ను పరీక్షలకు గురి చేసినారు. అటులనా? ఒకమారు నేను దక్షునికి కుమార్తెగా జన్మించిన సమయమున మీ తండ్రి ఎవరి అనుమతి లేకుండా నన్ను తీసుకువెళ్లి వివాహమాడినారు. ఆనాటి నుండి మీ తండ్రి దక్షుడు విరోధులైనారు. ఒకసారి దక్షుడు ఒక యాగము మొదలుపెట్టినాడు. ఆ సమయమున స్వామి, ఈ దీనురాలి అభ్యర్థన మీరు నన్ను మన్నించి నా విన్నపమును ఆమోదించవలను. దాక్షాయణి, అన్నీయును ఎరింగిన దానవు, కోపము తెప్పించు కోరిక కోరవని మాకు తెలియను, ఏమిటో చెప్పుము. పిల్లలు పెరిగి పెద్దవారైనప్పటికీ తల్లిదండ్రుల కట్టుబాట్లలో ఉండవలసినదేగా. మగపిల్లవాడైతే అంత్యకాలము వరకు కన్నవాళ్ల కట్టుబాట్లలో ఉండవలయును. ఆడపిల్లగా జన్మించిన కళ్యాణము వరకు తల్లిదండ్రులకు, కళ్యాణము పిదప భర్తకు మాత్రమే కట్టుబడి ఉండవలయును. మరొకరిని వివాహమాడిన పిదప కన్నవారిని సైతము మర్చిపోవలసినదేనా? మీ మాటలలోని అంతరార్థమేమిటో మాకు విసిదమవుతున్నది, విషయము చెప్పు. స్వామి, కోపగించుకొనవలదు, మరలా ప్రాధేయపడుచుంటిని. ఏమి అడగబోతుంటివి? నా తండ్రి దమనకు వెళ్లవలెనని మనసు కోర్చున్నది, అనుమతి ఇచ్చేదిరా. దాక్షాయణి, స్వామి మమ్ము అవమానించవలన దురుద్దేశంతో మమ్ము ఆహ్వానించకనే యాగమునకు పూనుకున్నాడు నీ తండ్రి దక్షుడు. మాకు మామూలుగా చేరవలసిన ఆవిర్భాగాన్ని కూడా ఇవ్వనని ముండికేయుచున్నాడు. అటువంటి దుర్మార్గుడు నిర్వహించు యాగమునకు నీవు వెళ్లడమా? నీ తండ్రి కావున అతని తప్పును మన్నించవలనా? నీకు మేము అనుమతి ఇవ్వవలెనా? అవమానము. స్వామి, మిమ్మలను ఆహ్వానించకపోవుట ఆవిర్భావాన్ని ఇచ్చుటకు నిరాకరించుట తప్పని హితబోధ చేసి తమని కూడా ఆహ్వానించి యాగము పూర్తి చేయమని బుద్ధి చెప్పుటకే వెళుచున్నాను. దక్షునికి ఎంతో అధికము, అంతకన్నను అహంకారము ఇంకనూ అధికము. అధికము ఆ అహంకారమును విడనాడమని హితబోధ చేయుటకే వెళుచున్నాను. అది నీ తరము కాదు. ఎందులకు కాదు? వానికి పోగాలము దాపురించినది, దానిని అడ్డుకుని నేను ఆపుదను. జరగని కార్యం ఎందులకు జరగదు? వాని విధి వక్రించినది, ఆ విధిని నా మదితో మార్చదను. ఉమాదేవి అవమాన భారముతో తిరిగి వచ్చదవు. లేదు, నా తండ్రి ఈశ్వరునితో విరోధము పెట్టుకొనని విధముగా అతని మనమును మార్చి విజయముతో తిరిగి వచ్చేది. దాక్షాయణి, ఒక స్త్రీకి పుట్టినిల్లు శాశ్వతమా లేక మెట్టినిల్లు నిరంతరమా, దీనికి బదులు తెలిపి వెళ్ళుము. పుట్టినింటి గౌరవము, మెట్టినింటి కీర్తి పెంపొందించుటయే ఒక స్త్రీ యొక్క బాధ్యత. కానీ నీవు భర్త మాట జబదాటి తండ్రి యాగమునకు వెళ్ళిచుంటివి. ఏమి చేయుదును, పాశము నన్ను ప్రలోభించుచున్నది, పెంచిన ప్రేమ నా మనసును తొలుచుచున్నది. నేను వెళ్ళుట మీకు ఇష్టము లేదు, వెళ్లకుండా నా తరుము కావుటలేదు. నాథా, పుట్టినింటికి మెట్టినింటికి విరోధము ఏర్పడిన పిదప ఆడదిగా పుట్టిన అబల జీవించుట కన్నా మరణించుట మేలు. తండ్రి మీద ప్రేమ నా మాట కన్నా మిన్నయన్న మాట. తప్పైనచో క్షమించండి, వెళ్లి వచ్చుటకు అనుమతినివ్వండి. విధి నీతోనూ ఆడుకొనుచున్నది, సరే పొమ్ము. స్వామి, వెళ్ళిరా అని చెప్పవచ్చును కదా. సాధారణ కుటుంబము నుండి లోకములను రక్షించే ఈశ్వరుని కుటుంబం వరకు స్త్రీగా పుట్టుట నేరమని నాకు విషదముగా అర్థమైనది. వచ్చదను. లోకమాత, నీవే తప్పు చేసిత్వని స్త్రీ జాతి మొత్తము చింతించు స్థితిని నీవు కల్పించబోచున్నావు. రాజా, మహత్తరమైన యాగమును నిర్వహించుచున్న తమరు అద్భుతమైన కీర్తిని పొందెదరు. అయినను ఏ కొరత లేకుండా అది జరగవలనన్నదే నా ఆశ. మంత్రివర్య, ఈ దక్షుడు నిర్వహించే యాగమందు ఎవ్వరికీ ఎలాంటి కొరత ఉండకూడదు. అలా ఏదైనా ఉన్నచో నేనది సహింపజాలను. మరి తమ కుమార్తెను ఈశ్వరుని ఆహ్వానించకనే యాగమును ప్రారంభించితిరే. ఆపండి, నాకు కోపము తెప్పించుచున్నారు. ఎవరిని ఆహ్వానించినను ఆ ఈశ్వరుణ్ణి మాత్రము ఆహ్వానించం. నా అనుమతి లేకనే వారిని వివాహమాడిన దాక్షాయణ్ణి మా కుమార్తెగా భావించటలేదు. అల్లుడైనందుకు పిలవకపోయినను మహేశ్వరుడైనందుకు ఆయనకు చేరవలసిన ఆవిర్భాగాన్ని ఆయనకు అందజేసినప్పుడే కదా యాగమునకు సంపూర్ణ ఫలము లభించును. మంత్రివర్య, వారిని గూర్చి మాకు చింత లేదు,
మహేశ్వరుణ్ణి ఆహ్వానించకనే ఈ దక్షుడు యాగము నిర్వహించనని పలువురు చెప్పుకొనక మేము వినవలే. ఆ విధముగానైనా అతనిపై పగ సాధించవలేను. ఏ విధముగా నన్ను తృణీకరించి నా కుమార్తెను వివాహమాడేనో ఆ విధముగానే వారిని తృణీకరించి నేను యాగము నిర్వహించినా అతనికి తగిన శాస్తి జరగను. జరపండి యాగము. ఆపండి యాగమును. ఎవరది తండ్రి? ఏమి అక్రమము? సకలము ఎరిగిన మీరే ఆహ్వానించవలసిన వారిని ఆహ్వానించకనే యాగమును చేయుటయా? నన్ను గౌరవించిన వారిని ఆహ్వానించితిరి, గౌరవించని వారిని ఆహ్వానించరాదని నిశ్చయించుకొలదు తండ్రి. ఈ విపరీత ఆలోచన ఈశ్వరుని ఎదిరించుటయే నేరము. పైగా నా సమక్షమున మాట్లాడుట మరింత నేరము. తప్పో ఒప్పో నాకనవసరము. ఈశ్వరుణ్ణి ఆహ్వానించను. ఈ నిర్ణయమును ఎవరు వారించినను ఎంత మాత్రము వినను. తండ్రి ఆవేశమున మూర్ఖముగా మాట్లాడుచుంటిరి. మామగారి ఇంట మహత్తరమైన యాగము జరుగుచుండ అల్లుని పిలవకుండట మీకు తప్పని తెలియదా? అల్లుడు ఎవడవాడు? ఆ కాటికాపరి నాకు అల్లుడు కాడు, నీవు నాకు కుమార్తెవు కావు. వెళ్ళిపోమ్ము. మరలి వెళ్ళుటకే వచ్చితిని కాని శాశ్వతముగా మీ ఇంట ఉండుటకు రాలేదు. అంతే కాదు, తప్పుడు మార్గమున పయనించి వినాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు దక్షుడు అనేది అపఖ్యాతి తెచ్చుకున్నట మంచిది కాదని హితబోధ చేయుటకే వచ్చింది. నీవెవరు నాకు హితబోధ చేయుటకు? నిన్ను ఈ లోకమును కాపాడుతున్న ఈశ్వరుని భార్య. ఈశ్వరుడు చచ్చిన వారిని కాల్చగా వచ్చిన బూడిదను శరీరమంతయు పూసుకునే భైరాగి. దెయ్యములు తిరుగాడు శ్మశానమును నివసించు కాటికాపరి. ఆ శ్మశానాల్లో తిరుగాడు భైరాగిని ఆహ్వానించుట జరగను పని. వెళ్ళిపోమ్ము. నేను వెళ్ళను. దక్ష, నీ కుమార్తె చనిపోయినది. పరమేశ్వరిని భార్య అనే అధికారముతో అడుగుచుంటిని. వారికి ఇవ్వవలసిన ఆవిర్భావాన్ని సమర్పించి ఆ విధపు యాగమును నిర్వహించు. ఈ దక్షుడు చేయు యాగమున పరమేశ్వరునికు ఆవిర్భాగము ఇవ్వబడదు. ఆవిర్భాగము ఇచ్చుటకు నిరాకరించిన నీ యాగము జరగజాలదు. దాక్షాయణి, బుద్ధిహీనుడా, నన్ను పేరును పిలిచే అర్హత నీకు లేదు. నేను కుమార్తెను కాదు, నీవు తండ్రివి కాదు. నీ యాగము నశించును, నీ అహంకారం అణగారిపోవును. దేవుని గౌరవించిన వారందరికీ నీ చరిత్ర ఓ గుణపాఠము కావలను. నీ తెలివితేటలు, సిరి సంపదలు, రాజ్యము అన్నీ సర్వనాశనమవును. నీ నేరానికి తగిన శిక్ష లభించును. తగిన శిక్ష లభించును. తగిన శిక్ష లభించును. స్వామి, దేవా, ప్రభు, పరమేశ్వర, ఆగము. ఎక్కడికి వచ్చింది? ఎందులకు వచ్చితివి? ఏ ముఖముతో నా వద్దకు తిరిగి వచ్చితివి? నాథ, నన్ను క్షమించండి. స్త్రీ బుద్ధి చపల బుద్ధి అన్న మాటను నేను గ్రహించాను. ప్రేమతో వెళ్ళినందుకు ఫలితం అనుభవించాను. పడిన పాటు చాలు. నా అజ్ఞానమును క్షమించి నన్ను స్వీకరించండి. నిన్ను మేము స్వీకరించి నీవెవ్వరు? నేనెవరన్నది అప్పుడే మర్చిపోయితిరా? అవును, ఎంత ఆలోచించినను జ్ఞప్తికి వచ్చుటలేదు. మీరే దిక్కని నమ్మి వచ్చిన నన్ను నిరాకరించవలదు. స్వీకరించండి. మా మాటను మీరి మా నిలయం వీడిన వెంటనే మా భార్య చనిపోయినది. ఇప్పుడు వచ్చి ఉన్నది మా పరమ విరోధి దక్షుడు కుమార్తె దాక్షాయణి మాత్రం. వలదు వలదు, మరొక్క మారి నన్ను దక్షిణ కుమార్తె అనవలదు. అతను నాకు తండ్రే కాడు, నేను అతని కుమార్తెను కాదని అందరికీ తెలిసేటట్టు చెప్పి అతని యాగము జరగరాదని శపించి మరీ మీ వద్దకు వచ్చి. నీ శాపము వాణి ఏమీయూ చెయ్యదు. మేము పంపిన వీరభద్రుడు ఈసరికి దక్షుని మీద పగ సాధించి యాగమును కూడా నాశనం చేసి. ఏమైనను జరగనివ్వండి. జరిగిన దాని యందు నా తప్పు నేను తెలుసుకుంటిని. క్షమించి తినని ఒక్క మారు పలకండి. మానసికముగా, వాక్శుద్ధిగా, శారీరకముగా నీకు క్షమాపణయన్నదే లేదు. వెళ్ళలేను. ప్రాణములు విడిచినను మీ పాదముల చెంతే విడిచిదని కాని మిమ్మలను విడిచి ఒక్క క్షణము కూడా ఉండే చాలను. అసంభవము. మాతో కలిసి జీవించు భాగ్యము ఇక నీకు లేదు. స్వామి, పరీక్షించినది చాలు. ఇకపై నేను ఈ బాధను సహించలేను. దయచూపండి. శక్తి, పరిస్థితిని మరిచిపోయి దక్షుడు కూతుర్ననే మమకారముతో తప్పు చేసింది. దానికి తగిన శిక్ష నీవు నాకు దూరము కావుటయే. తప్పు చేయుట మానవ నైజము, క్షమించుట దైవగుణము అని ఈ లోకమునకు చాటిన తమరే ఇలా మాట్లాడుట తగు. నీ అపరాధమునకు క్షమార్పణ అన్నదే లేదు. పొమ్ము. అటువంటి నిర్ణయము తీసుకోనవలదు. నా తోడు లేక ఒంటరిగా ఉండవలదు. నీ తోడు ఇహ మాకక్కరలేదు. ఇక ముందు మేము ఒంటరిగానే ఉండదలచితమే. ఖచ్చితముగానే చెప్పుచుంటిరా? ఆఖరిసారిగా చెప్పుచున్నాము. ఏది? నా వైపు చూసి మరోసారి చెప్పండి. నీ ముఖము చూచుటకు కూడా మేము సిద్ధముగా లేము. ఈశ్వర, నా తోడు లేక మీరు ఒంటరిగా మనుగడ సాగించలేరన్న విషయము మీరెన్నటికీ మరువకండి. శక్తి, అహంకారముతో మాట్లాడకు. సర్వం శివమయం. సప్త ఋషులు, భూతగణాలు, ఇంకనూ మీ సహచరులందరినీ పిలిచి అడగండి. శక్తి లేనిదే శివుడు లేడని తమకు సెలవిచ్చేదరు. తగని మాటలు పలుకకు. శివుడే సర్వ సృష్టి యందు గొప్పవాడు. లేదు, శక్తి మాత్రమే లోకమున గొప్పది. శివుడు లేనిదే శక్తి లేదు. శక్తి లేనిదే శివుడు లేడు. శివుడే గొప్పవాడు, శక్తే గొప్పది. పురుషునికి స్త్రీ బానిస. ఆ పురుషునికే జన్మనిచ్చినది స్త్రీ. నీవు లేకుండా మే ఉండదు. నేను లేక నీవు లేవు. శక్తి. Ha ha ha!
ఈశ్వర, అన్నీ తెలిసిన నీకు మేము వేరుగా చెప్పవలన శక్తి లేని ముల్లోకములు చీకటిమయమైనవి. ఇది నీకు తెలియనిదా? శాంతించుము. మహేశ్వర, అన్నీ తెలుసు తెలియని వాని వలె ఈ నాటకమిందులు కాడితివి. శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. ఇద్దరూ కలిసి ఉండిననే కదా క్షేమము. కోపమును తగ్గించుకుని ఉమాదేవికి పునర్జన్మనిచ్చి శివశక్తిమయులై దర్శనమివ్వండి. తమకు దూరమయ్యేదనన్న ఆవేదనలో త్వరపడి మాట జారితిని నన్ను క్షమించుడు. శక్తి, భర్తని భార్య అనుసరించి ఉండవలనని తెలుసుకునుటకు ఈ సంఘటన ఆడవారికి ఒక గుణపాఠముగా ఉండును. పురుషుడు స్త్రీ కలిసి ఉంటేనే ప్రపంచమని అందరూ తెలుసుకునుటకు మా శరీరమందు సగభాగము నీకిచ్చుచుంటిని. ఇహ నీవు లేక మేము లేము, మేము లేక నీవు లేవు. చూసిటివా, దక్షుని యాగము నాశనము చేసినదే కాక నన్ను సైతము ఇక్కట్ల పాలు చేసినారు. తదుపరి దేవతలందరూ చెప్పిన పిదప శాంతించినారు. చివరికి ఇది నా లీలలందు ఒక భాగమేనని చిరునవ్వుతో సెలవిచ్చారు. మంచి నాటకమే. ఇంకనూ ఆయన లీలలు విను. నీవు పసి వయసులో ఉన్న సమయమున ఒకమారు మీ తండ్రి గారిని వేదములకు అర్థం అడిగి తిని ఒప్పుకొని వివరించసాగారు. ఆ సమయముననే నీవు వచ్చితివి. వారు చెప్పునది వినకుండా పుత్రవాత్సల్యముతో నిన్ను ముద్దు చేయసాగితిని. అది చూసి ఆగ్రహించినారు మీ తండ్రి. ఆ కారణము వలన ఈశ్వరునికి భార్యగా దూరమై బేస్తకన్యగా జన్మించింగు. సముద్ర తీరాన నించుని ప్రతిరోజు తపస్సు చేసే పడుచు పిల్ల, ఎవరిని తలుచుకుని తప్పిస్తున్నావో ఆ రహస్యం కొంచెం చెప్పమ్మా. అచ్చ తెలుగు పండితురాల గ్రాంధిక కవీశ్వరి, భాషలందు లెస్స తెలుగు భాష, దానిని కూనీ చేయుట తగదు, విడువుము. సరే సరే, వదిలేస్తాను. ఇక మీదట మన భాషలోనే మాట్లాడతాను. సరే గాని ఈ పూట ఏం మాట్లాడదాం? పెన్నా, ఈరోజు ఆటలాడుటకు మనసు అంగీకరించుటలేదు. ఏమా, లోకంలోని అందరూ అభివృద్ధి చెందుటకు మార్గము చూపు దేవుడు మన బేస్తవాళ్ళను మాత్రం ప్రతిరోజు చస్తూ బ్రతికే పరిస్థితిలోనే ఉంచాడే ఎందుకు? ఇది చాలా కష్టమైన ప్రశ్నమ్మా. మనల్ని పుట్టించిన ఆ దేవుడే దిగొచ్చి దీనికి బదులు చెప్పాలి. ఆ దేవుడే గనక నా ఎదుటికి వస్తే సృష్టిలో ఇంతటి పక్షపాతం ఉండరాదని గట్టిగా అడుగుతాను. మీరు మాత్రమేనా అడిగేది? నేను కూడా అడుగుతాను, కానీ ఆ దేవుడు రావాలిగా. ఎందుకు రాడు? మనసును ఏకాగ్రతతో నిలిపి భక్తితో వేడుకుంటే పిలిచిన పిలుపుకు ఆ దేవుడు బదులు పలకకుండా పోతాడా ఏమిటి? పిలుపు విన్న వెంటనే వస్తాడు. తామున్న చోటికే దేవుణ్ణి పిలిపించుకున్న వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. పాపం, ఇవన్నీ నీకేం తెలుస్తాయిలే. అది నిజమే. మీరు నాయకుడు కూతురు, బాగా చదువుకున్నవారు. ఇదంతా నాకు ఎలా అర్థం అవుతుంది చెప్పు. ఏదైనా ఆట ఆడదామంటే ఆడతాను. ఆడదావా? సరే, మీకోసం ఆడతాను. ఏమాట ఆడదాం? ఏ ఆట ఎందుకులే, కిరికి ఆట ఆడదామా? ఆ ఆట విసుగు పుట్టేసింది. వద్దులే, పురాణ కాలక్షేపం చేసే ఆట ఆడదావా? పెన్న, అది పెద్ద పెద్ద పండితులు చేసే పని, దానికి జ్ఞానం ఉండాలి. జ్ఞానమా? అదొద్దు బాబు. పోనీ బంతి ఆట ఆడదామా? అబ్బా, పాత ఆట. పొడుపు కథలు? పాత కదే. పోనీ దొంగట? అదేమాట. కళ్ళకు గంతలు కట్టే ఆటని వివరంగా చెప్తుంది. సరే, ఆడదాం. ఆడదావా? ముందు ఎవరి కళ్ళకి కడదాము? నేనే కట్టుకుంటాను. అబ్బా, తప్పుగా తప్పుగా తప్పుగా. కళ్ళకు గంతలు కట్టి ఆడిస్తాం చూడు. చూడు, కళ్ళగంతలాట.
ఒక ఆడపిల్ల ఎదురుగా వస్తుంటే కనిపించలేదు. ఒక మగాడు నీకు ఎదురుగా వచ్చిందని నీకు తెలియలేదా? నేను కళ్ళ గంటలు కట్టుకున్నానుగా. నీ కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే వచ్చాను. ఎవరయ్యా నువ్వు? నువ్వెవరు అమ్మాయి? ఈ గోడెంలోని బేస్తవాళ్ళ నాయకుడు కూతుర్ని. నామధేయం? గంగావతి. గంగావతి, అందచందాల మీనాక్షి పోలే అనుగ్రహ స్వరూపిణిలాగా కనిపించుతున్నావు దేవి. ఏంటయ్యా నువ్వు, దేవలోకంలో నుంచి వచ్చినట్లు ఆ భాష మాట్లాడుతున్నావు? నిజమే, నేను దేవుడు వంటి వాడనే. నా పేరు చొక్కనాథు. ఎచ్చడి పోదు, వదులు, నా చెయ్యి వదులు. పెన్నా, పెన్నా. అయ్యా, అన్నీ తెలిసిన మీరు ఆడవారితో ఇలా ప్రవర్తించవచ్చు? నిజము తెలియక నీవి ఇలా మాట్లాడుచుంటివి. నీకును నాకును మధ్య ఒక ఒప్పందం కలదు, అది తీర్చుకున్నట్టుకే వచ్చి ఉంటిని. ఏమిటా ఒప్పందం? నీవు నా సఖివి, నీవు నా సఖివి. సర్లే, నీకు పిచ్చి పట్టినట్టుంది. ఆ పిచ్చి నీ మీద పిచ్చి. అందులకే పిచ్చివాడా, చంద్రశేఖర, సర్వేశ, మహేష అని నన్ను గురించి నా మిత్రుడు ఒక పాట పాడినాడు. సరి సరి, పిచ్చి బాగా ముదిరింది. పెన్నా, పెన్నా కృష్ణా కావేరి తుంగభద్ర నాలోనే ఉన్నారు. నీవెంత పిలిచినా వారు రారు. ఏంటి నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు? నేను పాత్రకు తగ్గ నటన నటించుచుంటుని. కొత్త పాత్రలో నీవు ఉన్నందువల్ల మన బంధము తెలియక మాట్లాడుచుంటివి. బంధం బంధం అంటున్నావి, ఏమిటా బంధం? నేను నిన్ను మనవాడబోయేవాడిని. ఎవరు? నీవు నన్ను మనవాడబోయేదానివి. ఏంటి? నీకు ఇతరులకి తెలియదు, నా ఒక్కడికే తెలుసు. అలాగే బంధం ఉంటే మాత్రం అర్థం లేకుండా అల్లరి చేయడమేనా? అల్లరి చేయుటియా? నీ అనుమతి కోరుచుంటిని. నా అనుమత? శరీరమందు సగభాగము స్త్రీకిచ్చిన ప్రథముని నేను, అందులకే ఇప్పుడును నీ అనుమతి కోరుచుంటిని. ఎందులకు నా అనుమతి? మనువాడుటకు. సమాధానము కనులతో కాదు మాటలతో చెప్పవలయును. దైవాజ్ఞ అదే అయినచు, నేను దాన్ని మార్చగలనా? ఓరి బాబుస్తాడా, ఎవరయ్యా నువ్వు? మా గంగమ్మ చేయి పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? వదిలేయ చెయ్యి. నేనా పట్టుకుంటిని? ఆమె నా చేయి పట్టుకుని విడవను. అరే ఇదే దయ్యో, ఇలా నిలిచిన నిన్ను. మంత్రాల మాయగడ, నా కాడ నీ మంత్రాలు చూపిస్తావా? ఉండు, నీ తోలు ఉంచేస్తాను. ఏంటయ్యా నీకు అసలు బుద్ధి అనేది ఉందా? వచ్చి నన్ను కొట్టుకున్నా. నేను నిన్ను కొట్టానా? నా ఏపు చూడు. అయ్యో,
అమ్మా, అతను సామాన్యమైన మనిషి కాడమ్మా. అవును పెన్న, వచ్చినవాడు సామాన్యమైన మనిషి కాదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా వైపు చూడు. ఏది? ఎంత చిత్రమే ఇది. అమ్మా, ఈ సంగతి వెంటనే నాన్నగారితో చెప్పాలి. రండమ్మా. వద్దు పెన్న, ఇక్కడ జరిగింది ఏది నాన్నగారితో చెప్పొద్దు. అయ్యయ్యో, జరిగింది చెప్పకపోతే నన్ను చంపి పారేస్తారు. మీరు రండమ్మా, రండమ్మా. ఏమిటి విషయం? ఏం జరిగింది? ఏం చెప్పమంటారమ్మా? విషయం ఏమిటో వివరంగా చెప్పండి. ఈ రోజు చేపల వేటకు వెళ్లిన వాళ్ళలో మేము మాత్రమే మిగిలాం. మిగిలిన వాళ్ళంతా సముద్రం నుంచి మిగిలానికి బలైపోయారు తల్లే. ఈ విధంగా ప్రతిరోజు కొందరు బలైపోతుంటే దీనికి అంతం ఎప్పుడు? రోజు మీ నాన్నగారి దగ్గర మొరెట్టుకుంటున్నామండి. ఆయన సచ్చినోళ్ళ గురించి తలుచుకుని ఎడుతున్నారే గాని ఆ తిమింగుళం బారి నుంచి మమ్మల్ని కాపాడడానికి ఏ ప్రయత్నం చేయటం లేదమ్మా. నాన్న, ఏమిటి అన్యాయం? చేపలు పట్టే వాళ్ళ జీవితాలకి మీరు న్యాయం చేయలేరా? ఈ చావులకి ముగింపే లేదా? సముద్రంలోకి వెళ్లిన వాళ్ళంతా తిరిగి రాకుండా అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే, మీకు అసలు చీవ కుట్టినట్టేనా లేదా? ఓ తల్లె, నాను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించడం పూర్తయ్యేలోపు ఇక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు పోయేట్టున్నాయి. అంతలోనూ నువ్వు ఇలా కోపడిపోతే ఎలాగా? సరే, నాయకులు అనుభవజ్ఞులు అయిన మీరైనా వెళ్లి వలవేసి పట్టుకోవచ్చు కదా. వేసిన వాళ్ళన్నీ ఆ తిమింగులం పుట్టుకు పుట్టుకుని కొరికేస్తున్నదే. ఏమిటి నాన్న ఇది? ఒంటరిగా వెళ్లడం కష్టమైతే వదిలిపెట్టండి, అందరూ కలిసి ప్రయత్నించి చంపొచ్చు కదా. అది నీటడుగుని దూరి పడవను బోల్తా గుర్తించేసి మన వాళ్ళందరినీ మింగేస్తున్నదడు కదమ్మా. నాన్న, ఈ విధంగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఈ గూడెల్లో ఆడవాళ్ళ మెళ్ళం మంగళసూత్రాలు లేకుండా పోతాయి. తల్లి, మన జాతి ఆడపిల్లలందరూ సుఖంగా ఉండాలని నిన్ను కూడా త్యాగం చేసేయడానికి నన్ను సిద్ధపడిపోనాను. ఏమిటా త్యాగం? మన జాతోడు గాని పరాజాతోడు గాని ఆడి బుద్ధిమంతుడో నాక బుద్ధి లేనుడో ఆ డెసిమెంటోడైనా సరే అతి మింగిలని చంపినోడికి నిన్నిచ్చి పెళ్లి కళ్యాణం చేస్తానని దండూరయ్య ఏం చేసినాను. ఇదెంతో బుద్ధి లేని పని. నన్నిచ్చి పెళ్లి చేస్తానంత మాత్రాన ఆ తిమింగలాన్ని పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తారా? ఎందుకు రారు? మిమ్మల్ని కట్టుకోవడానికి నేనని పోటీ పడి వస్తున్నారు కదా. చెట్టు తల్లి, నన్ను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదేంటి? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడడం కన్నా అందరూ కలిసి ప్రయత్నించడం మంచిదంటున్నాను. సరే, అలాగే చేసేద్దాం. మనకి విజయం లభించాలని ఆ దేవుడికి దండాలు ఎట్టిస్తుందాం. వ్యాస్త నాయకుడు గంగమ్మ తల్లి, మాతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న వారికి నేను చెప్పేది ఒక్కటే, ప్రాణాలపై ఆశ ఉన్నవారు, తిమింగలాన్ని చూసి భయపడేవాడెవరూ మాతో రావద్దు. మనసులో ధైర్యం ఉన్నవాళ్ళు, విజయం సాధించినదే తిరిగి రాకూడదనే పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రమే మాతో బయలుదేరండి. తిరిగి వాళ్ళు 100 మంది వచ్చే కంటే ధైర్యం గల వాళ్ళు 10 మంది వస్తే చాలు, విజయం సాధించగలం. నాన్న, విజయమో వీర సర్గమో ఏదో ఒకటి తేల్చుకుంటావు. అందరూ బయలుదేరండి. ఆడవారును మగవారును అందరూ కలిసి ఎచ్చటికి పోతుంది. బయలుదేరేటప్పుడు ఎక్కడికైనా అడుగుతావేటి? వెళ్లే పని అయినట్టే. వెళ్ళవయ్యా, సోది వచ్చిన అతను ఎవరో తెలుసా? వీపు తడుకొని చూడు. తమరా. అయ్యా, తమరెవరో? నేను మీ జాతికి చెందినవాడని. ఊరూరు తిరిగి ఇచ్చటికి వచ్చి మీరంతా గుంపుగా ఉండటం చూచి ఇచ్చటికి వచ్చి ఈ సముద్రంలో తిమింగులు మా గూడు వాళ్ళందరినీ మింగేస్తానది. దాన్ని పట్టుకోవడానికి మేమంతా గుంపుగా బయలుదేరుతాను. ఒక్క చేపను చంపుటకు ఇంతమందియా? అందునూ మగవారి వలన కాదని ఆడవారును బయలుదేరినారా? అది ఆకాశం చేప, మా ఊళ్ళందరినీ పట్టినట్టేసుకున్నది. అంత పెద్ద చేప పోయి చూస్తేనే కదా తెలిసేది. ఇంతవరకు ఎవరు ఒంటరిగా పోనేలేదా? పోయింది లేదు, పోయిన ప్రాణాలతో వచ్చింది లేదు. నన్ను పోయిరమ్మందురా. నువ్వు పోయా తిమింగలాన్ని పట్టగలవా? నీటిలోని చేపనే కాదు గాలిలోని చేపను కూడా వలవేసి పట్టుకోగలను. ఇట్లాంటి మాటలు నేను చాలా చెబుతా. సోదే, నువ్వు మాట్లాడకు. ఎవరి? నా కూతురు. కన్న కూతురా? నా పెంపుడు కూతురు. వలవేసి ఆ చేపను పట్టుకుని వచ్చిన తమరు నాకిచ్చు బహుమతి. వెనకట్లేని నా కూతురు నీకిచ్చి పెళ్లి కళ్యాణం చేసేస్తాను. మంచి బహుమతి. నిజం చెప్పండి, ఆ తిమింగలాన్ని మీరు పట్టితేగలరా? ఆ తిమింగలాన్నేమి, సృష్టిలోని దేనినయ్యను మేము పట్టుకురాగలము ఈ ప్రియురాలు కొరకు. ఏమిటి? అమ్మాయిని చూసి అందులోనూ ఆమె కళ్ళను చూసి మాట్లాడిన మింటిని మట్టిని ఏకము చేయగల శక్తి మనిషికి వచ్చింది. ఒంటరిగా వెళ్ళగలరా? తోడికి మనుషులు అక్కర్లేదా? నీవును వచ్చదవా? ఒంటరిగానే బయలుదేరేదను. ఈశ్వరుని దయ మీకు పూర్తిగా లభించాలి. ఈశ్వరుని దయ నాక లభించనివ్వు, లభించనివ్వు. ఏడు బాబు, బయలుదేరుతున్నావా? జయము మనదే, భయము వలదు, భయము వలదు. Thank you.
చంపిన మహావీరుడు, మన ప్రాణాన్ని కాపాడిన సూర్యుడు, మన ప్రాణాన్ని కాపాడిన సూర్యుడు. అయ్యా, తమరు వీరాది వీరులు. మా బెస్టోళ్ళని కాపాడడానికి దేవుడే మీ రూపంలో వచ్చినాడు అనుకుంటున్నాను. మీ ధైర్యాన్ని ఎంత ముగున్నా తక్కువే అనుకుంటున్నాను. ఇదిగో నా పెంపుడు కూతుర్ని నీ చేతుల్లో ఎడుతున్నాను, రా తల్లి, సేకరించండి. గంగమ్మ తల్లిని పెళ్ళాడిన మహావీరుడు. స్వామే, నా జన్మ ధన్యమైపోయినది. వెస్తనాయక, ఇంతవరకు నీ కుమార్తెగా పెరిగినది మా శక్తి. గతంలో ఒకసారి మా శక్తి మా మనసును కొంత కలత పెట్టినందువలన తానెవరో మరిచిపోవు స్థితి ఆమెకు ఏర్పడినది. శిక్షాకాలం ముగిసినందువలన ఆమెను స్వీకరించుటకు మేమే ఈ నాటకు మాడితిని. ఇదియును మా లీలలు ఎందు ఒకటి. శివస్వామే, మీ శివలీలలు ఈ లోకానికి మా గూడెనికి దీవెనలు కావాలి స్వామే. శుభము. లీలలు మాతా ఇవి. ఎందుకు అడుగుతావులే, ఆయన లీలలే చిత్రమైన పర్యాయము. సంగీతమున ప్రావీణ్యుడైన హేమనాథ భాగవతారు అన్ని రాజ్యములలో పాడి తనకెదురేయలేదని పేరుగాంచి చివరికి పాండ్యరాజ్యమునందు ప్రవేశించెను. కారణము అంతటి ప్రావీణ్యవంతుడను, నేనంతటి ప్రావీణ్యవంతుడను. రాజ్యములన్నీ తిరిగి విజయ పతాకము ఎగురవేయగల వాడిని నేనొక్కడనే కదా. అందులకే నీవు కింద నిలుచుని మాట్లాడుచుంటివి, నేను పల్లకిలో కూర్చుని మాట్లాడుచుంటిని. అయ్యా, పేరు ప్రఖ్యాతులు మన వలన మనకు లభ్యము కావు, ఆ దేవుని దయచేత లభ్యమగును. ఆ దేవుడే నా గానానికి బానిస, అబ్బానిస. శుభము శుభము, సభకు వెడలదమా? వెడలదమా. ఈ పల్లకిలో వచ్చారే, ఆయన ఏ రాజ్యానికి చక్రవర్తి? ఏ రాజ్యానికి చక్రవర్తి కాదు, ఆయన సంగీత చక్రవర్తి. ఆయన పేరు హేమనాథ భాగవతులు. పాటలు పాడువారికి కూడా ఇంతమంది పరివారమా? ఆయన సామాన్య గాయకుడు కాదు, సంగీతములో సాటిలేని మేటి అట. అంత పేరా? అవును, అన్ని రాజ్యాల సభలలోనూ పాడి పోటీల్లో జయించారట. ఈరోజు మన పాండ్యరాజ్యసభలో పాడబోతున్నారు. దక్షిణాధీశులు, తెలుగు సాహిత్యమును పెంచి పోషించే పండితోత్తముడు, నీతి నిజాయితీల ప్రతిరూపం, ప్రజలను కాపాడే రాజు, రాజాధిరాజు, ధర్మ ప్రభువు, దానకర్ణుడు, బల పరాక్రమశాలి అయిన మహారాజు పాండ్యరాజు గారు. హేమనాథులం గారు, జనులందరూ ప్రస్తుతించే తమ గానము వినుటకు మేమంతయు ఆతృతతో ఎదురు చూస్తుంటుమి. ఆహా, అద్భుతమైన గానము, తీయనైన భావము, మైమరపించే గాత్రము, సభికులను అబ్బురపరిచే సంగీతము. హేమనాథులం గారు, ఇంత గొప్ప పాటను మేమెన్నడూ వినియుండలేదు. సంగీత చక్రవర్తి, తమ పాటకు ఈ రాజ్యమునే బహుమతిగా నొసంగవచ్చును, కాని రాజ్యము నాది కాదు, ప్రజలది. నేను వారి ప్రతినిధిని కావున చిరుకానుకే అయినను ఈ బహుమతిని తమరు స్వీకరించవలెను. మహారాజా, ఈ సాధారణమైన బహుమతి కొరకు నేనిచ్చటకు పాడుటకు రాలేదు. నీబోటి మహారాజులు నాకిచ్చిన బహుమతులన్నిటినీ ఒకచోట చేర్చినచో అందులో పదింట ఒక భాగము లేదు నీ పాండ్యరాజ్యము. కానీ నీ వద్ద కిరీటము ఉన్నది, అది నా వద్ద లేదు. అది ఒక్కటే నీకు నాకు ఉన్న వ్యత్యాసము. అటులైన ఇతనెందుకు పాడానని ఆలోచించుచుంటివా? పలువురు చెప్పినట్లు మూడు కళలలో ప్రఖ్యాతిగాంచిన ఈ పాండ్యరాజ్యములోని నీ ఆస్థానమునందు ఎవరైనా విద్వాంసులు ఉండినా నాతో పోటీ పడి పాడమని చెప్పుము. మీ గాయకుడు జయించి నేను ఓడిపోయినా ఇంతవరకు నాకు లభించిన బహుమతులు, నా సంగీతము నీ రాజ్యమునకు ధారాదత్తము చేయుదునని లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చేదను. అటుల కాకుండా మీ గాయకుడు ఓడిపోయి నేను జయించిన
నా పాటకి ఈ పాండ్యరాజ్యమే ధారాదత్తమని నీవు నాకు వ్రాసివ్వవలెను. అంతే కాదు, ఆ పిదప ఎవ్వరూ ఈ పాండ్యరాజ్యమును నోరు తెరిచి పాడరాదు. సమ్మతమేనా? మీ సుమధుర సంగీతము వినుటకు మేమందరము ఎదురుచూచితేమే కాని ఇటువంటి సవాలును విసరదరని మేమెదురు చూడలేదు. అయినప్పటికీ పాండ్యరాజ్య గాయకులు సంగీతమున తక్కువైన వారలు కారు. ఒక్క దినము గడువివ్వండి, రేపటి ఉదయము ఇదే సభయందు పోటీకి ఏర్పాటు చేయించెదను. అంతవరకు తమరు మా అతిథి గృహమున విశ్రాంతి తీసుకునవలనని మా అభ్యర్థన. ఆస్థాన గాయకులారా, తమలో ఎవరు హేమనాథ భాగవతుల వారితో పోటీ పడి పాడగలవారో నిశ్చయించుకుని ఉంటిరా? రాజా, ఎవరు పాడదరని అడుగుట కన్నను ఎవరు ప్రాణములను విడిచెదరని అడుగుటే సరియగును. ఏమిటి? హేమనాథునితో పోటీ పడి పాడుట ఎవరి తరుమగును ప్రభు? మహారాజా, తమరి కట్టడి మేరకు పాడి ఓడి మా కారణమున ఈ పాండ్యరాజ్యము సంగీతము ఇతరులకు దారాదత్తము చేయుట కన్నా చనిపోవటం మేలు కదా. అన్ని రంగములందు ప్రసిద్ధిగాంచిన మన రాజ్యము సంగీత కళలో మరొకరి ముందు తలవంచుటయ్యను జరగరాదు. అదే సమయమున వారితో పాడగల అర్హత మాకెవరికినూ లేదు. మీ అంతిమ నిర్ణయమేమి? సమాధానం చెప్పగలిగే స్థితిలో లేవు మహారాజా. అటులైనా ఆయనతో పోటీ పడుటకు మీరెవరూ సిద్ధముగా లేరు, అంతే కదా? తమరి ఆజ్ఞను మన్నించనందుకు మమ్మల్ని క్షమించండి మహారాజా. పాండ్య రాజ్యమునకు ఇటువంటి అగ్ని పరీక్షయా? సరే. రాజ్యము, ప్రజలు తమరు సుఖజీవనం సాగించుటకు దేవాలయమందు ఎల్లప్పుడూ దైవగీతములు పాడుతూ ఉంటారే బాణభట్టుల వారు, వారిని పిలిపించి పాడమందుమా. బాణభట్టుల వారా? మంత్రివర్య, వారు దైవగీతములు పసందుగా పాడెదరే గాని సంగీతమందు మేధావి కాదుగా. లేదు మహారాజా, పందం కాసిన హేమనాథ భాగవతారులు సంగీతంలో ఎంత గొప్ప మేధావి అయినప్పటికీ అతను అహంకారవంతుడు. మన బాణభట్టుల వారు సంగీతమందు ప్రావీణ్యులు కాకున్నను దైవానుగ్రహము మిక్కుటముగా కలిగినవారు. కావున అనుగ్రహము అహంకారమును జయించునను నమ్మకము నాకున్నది. అటులనే చేయుడు, మా మనసు కల్లోలముగానున్నది. సేవక, తక్షణమే పోయి మన బాణభట్టుల వారిని వెంటనే తోడ్కొని రమ్ము. ఆది మహారాజుగారా, ఏల ఇంత హఠాత్తుగా రమ్మంటిరి? ఏదో ముఖ్య కారణమై ఉండును, పోయి కలిసి రండు. నీవు విజయము సాధించగలవని మేము నమ్ముచుంటిమి. మారు చెప్పకుండా రేపటి ఉదయము పోటీ యందు పాల్గొనుడు. హేమనాథుల వారితో పోటీయా? పాడి నేను గెలుచటయా? వలదు ప్రభూ, వలదు. నాకు తెలిసినంతవరకు అతనితో సరిసమముగా పాడగలవారు ఎవ్వరూ లేరు. అందరూ ఈ విధముగా నిరాకరించిన ఎడల మన పరిస్థితి ఏమగును? బాణభట్ట, పాండ్యరాజ్య గౌరవము మీ చేతినందు పెట్టుచుంటిమి, దానిని కాపాడుట మీ బాధ్యత. ప్రభు, నేను బ్రతిమాలు కొనుచుంటిని, హేమనాథులు వారితో పాడి గెలుపొందుట అసంభవము. బాణభట్ట, తమరే రేపు హేమనాథునితో పోటీకి పాల్గొనవలెను. ఈ రాజ్యమునకు పేరు ప్రతిష్టలు తేవలెను. ఇది రాజాజ్ఞ. ప్రభు, నేనెంత అభ్యంతరము తెలిపినను, ప్రాధేయపడినను, నా విన్నపమును మహారాజు పెడచెవిన పెట్టినారు. చివరికి ఆ హేమనాథుల వారితో నేనే పాడవలయునని కఠినముగా ఆజ్ఞాపించినారు. హేమనాథునితో పోటీయా? ఆయన ప్రతిప జగత్ ప్రసిద్ధి చెందినదని తమరు తరచూ అంటూ ఉంటారే, ఆయనతో పోటీపడి మీరు విజయం సాధించగలరా? అది అసాధ్యము తిలక, అది అసాధ్యము. మరిప్పుడేమి చేయుదురు? పోటీ యందు పాల్గొని నా కారణమున పాండ్యరాజ్యము సంగీతమందు హేమనాథునికి బానిసగుట కన్నా
ఈ రాత్రికి రాత్రే రాజ్యమును వీడి ఎచ్చటికైనను పోవుట మేలు కదా. సర్వమూ తెలిసిన తమరు ఇలా మాట్లాడతగునా ఎచ్చటికి పోయినను ఈ అపవాదు వెన్నాడుతూనే యుండును కదా. స్వామి, ఇచ్చటనేయుండి విజయము కొరకు ప్రయత్నించుడు. పాండ్య రాజ్య సంగీత కళల ప్రాముఖ్యమును ఆ హేమనాథునికి తమరే తెలియజేయండి. పిలక, హేమనాథుని సంగీత జ్ఞాన ప్రావీణ్యమును గుర్చి తెలియక మాట్లాడుచుంటివి. ఆయనతో పోటీపడి నేనెలా పాడగలను? క్షమించండి, విచ్చేసిన గాయకుడు అహంకారంతో అటులా మాట్లాడుచుంటే తమరి ఇటులా మాట్లాడిన ఎలా? ఏమిటి నువ్వనేది? నేనెలా పాడగలను, నేనెలా పాడగలను అని అనిచుంటిరే. నేను నాది అనే మాటలు మనకెందులకు? ఇంతకాలము మీరు పాడుట, పాటలు వ్రాయుట, మనం జీవించుట మన చేతి ఎందు ఉన్నవా? మనల నాడించడి జగన్నాటక సూత్రధారి ఒకడు ఉన్నాడు కదా, ఆయన వద్దకెళ్ళి తమరు విన్నవించుకోవచ్చుగా. ఏందబ్బి, వంట చెరుకు వెల పెట్టుకునే పరిస్థితి వచ్చిందా? ఏంటి సేమంటావు తెల్లే, కాలం అట్టా అయిపోనా? సరే సరే, చెరుకు ఖరీదంత? ఎక్కువేం కాదు తెల్లే, 10 వరహాలే. అయ్యో కర్మ, వంట చెరుకు ఖరీదు 10 వరహాలా? మళ్ళీ పాలు అడిగినారంటే 15 వరాలు. ఇదిగో కట్టెల ఖరీదు చెప్తున్నావా, నీకు కరిపి చెప్తున్నావా? నన్ను కరీసేయడం మీ తాతరం కూడా కాదే. 15 వరహాలు పెట్టుకోవడానికి నీ కట్టెలు ఏమంత గొప్పవా ఏంటి? ఇందులో ఒక కట్టె సాలు మీ ఇంటి పెళ్లి కార్యం పూర్తయిపోతుంది. ఇంకో కట్టి పెడితే మీ కొరికి సరిపోద్ది. ఆబెహా ఇకిలింపు, ఈ పోటుగాడు నన్ను కట్టెలతో కాలుతాడంట. రావయ్యా, నిన్ను మాత్రం ఇటు కట్టెలతో కాకుండా బంగారంతో కాలుస్తారా? అసలు నువ్వు కట్టెలమ్మే రకమేనా? నువ్వు కట్టెలు కొనే రకమేనా? ఎట్టా కనిపిస్తున్నాను, నన్ను చూస్తే కట్టెలు కొనే రకం లేనా? ఎట్టా కనిపిస్తున్నాను, నన్ను చూస్తే కట్టెలేమిటోడు రకంగా లేనా? ఏటి ఎవరు ఉన్నాడు? ఈడెవడరా గొడవ పెట్టుకునేవాడు తీరు ఉన్నాడు. కట్టెలు కొనే రకమా? మొహం చూడు మొహం. ఏమబ్బి ఇవేమి కట్టెలు? తల్లి, ఇవి మామూలు కట్టెలు కావు, వీటి గొప్పతనం నా నోటితో నేను చెప్పలేనంటే. కట్టెలలో అంత గొప్పతనం ఏముంటుంది అమ్మా? దీనిలో ఒక కట్టెంటిస్తే గంధం వాసన, ఇంకో కట్టెంటిస్తే జవాది వాసన, ఇంకో కట్టెంటిస్తే సాంబ్రాణి వాసన, ఇలా బోల్డ్ వాసనలో. కట్టెల కన్నా నీ మాటలు బాగున్నాయబ్బి. తల్లి, మాట తీరు బాగోలేకపోతే మీ మధ్య బతకగలం? మీదే ఊరబ్బి? మాది కొండ ప్రాంతం అండి. అంటే? నేను కొండ మీద ఉండేటోడిని. కొండ అదెక్కడుంది? ఈ లోకంలోనే పెద్ద కొండ మా కొండనండి. నీ పేరేంటబ్బి? చెడా. అబ్బా మంచి పేరయ్యా. ఈ ఊరికి కొత్త అనుకుంటాను. లేదండి, ఈ ఊరు మా అత్తోరు ఊరు అండి. నేను మనువాడింది, ఈ ఊరు పుట్టినేనండి. ఓహో, మీ అత్తవారు ఊరు ఈ ఊరేనా? పెద్ద కుటుంబం అండి. అయితే నీ భార్య ఈ ఊర్లోనే ఉందన్నమాట? అవునండి, ఓ పెళ్ళం ఈ ఊళ్ళోనే ఉన్నదండి, ఇంకో పెళ్ళం. చెప్పయ్యా, సిగ్గుపడకుండా వివరంగా చెప్పు. మరే నాకు 2 పెళ్ళాలండి. ఏంటి నీ బతుక్కి 2 పెళ్ళా? నీకెందుకేటంత కుళ్ళు? కుళ్ళు కాదబ్బి, 2 పెళ్ళాలతోటి ఎలా వెగుతున్నావా అని అడిగాను. అయ్యో, అదెందుకు అడుగుతారనండి? ఒక పెళ్ళవనా నెత్తినుకోకుని నన్ను ఆడిస్తాంది, ఇంకో పెళ్ళా నా కాయంలో సగం నాక్కుని ప్రాణం తెస్తాంది. పాపం కట్టమే. కట్టం కట్టం. అవును, బిడ్డా పాపలేమన్నా ఉన్నారా? ఎందుకయ్య అరుస్తావు, నాకేమన్నా చూడా. ఏటి ఏటి అడిగో? బిడ్డా పాపలున్నారని అడిగాను. ఆ 2 మగపిల్లలు, ఏనుగు లాంటి వాడొకడు, అందమైన వాడొకడు, మొత్తం 2 పిల్లలు. ఓరి కర్మ, 2 కొడుకులుండి కూడా ఇలా కట్టెలమ్ముకుని బతుకుతున్నావేమిటి? ఏమబ్బి, నువ్వు పిల్లలకి ఏదో బతుకు తెరి చూపించి శివశివ అని కూర్చోవచ్చు కదా? శివశివ అంటా నేను ఎట్టా కూకోగలండి? ఆ శివుడే కదా నన్ను ఎట్టాడెత్తా ఉండేది. కన్న కొడుకులు 2 కూడా నిన్ను చూడనంటున్నారా? వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే కదండి. ఓరి నాయనో, ఏంటయ్యా భగవంతుడు నిన్ను ఇలా వేధిస్తున్నాడు? ఏం చేయమంటావు తెల్లే, కట్టాలు తట్టుకోలేక ఇసం కూడా మింగేసినాను, అది లోనే పోకుండా పిక్కడ అయిపోనది. మాటలు బాగానే చెప్తున్నావే, ఇంత మండుటెండలో కట్టెలు అమ్ముకోకపోతే వేరే పని ఏదైనా చేసుకోవచ్చుగా. ఇంకో ఇది కూడా తెలుసండి, నేను బాగా గజ్జిగడతానండి, అందుకే నన్ను అందరూ ఆడమంటారండి. అలాగా? అయితే ఆడి చూపించు. అబ్బి ఆటొక్కటే చాలదు, ఓ పాటెత్తుకుని ఆడావంటే
ఈ కట్టెలన్నీ వెంటనే అమ్ముడుపోతాయి. ఇదిగో కట్టెలు. తల్లే, నేను కట్టెలు కాదు, అవి నా నెత్తినున్నాయి. ఇలా రావయ్యా. ఏటి తల్లే? ఇలా చూడు, తీసుకుంటాను గాని సరైన ధర చెప్పు. మీకైతే తల్లే 30 ఉరహాలు. అయ్యా బాబు, కట్టెలు అమ్మడానికి భలే బయలుదేరావు గాని వెళ్ళరా. అబ్బు, మా కొనేది వచ్చేసినదండి, వస్తాను. ఏటయ్యా, ఈ కట్టెలు కాలుతాయా? ఇవి పచ్చివా ఎండువా? చూసుకో. లాగకు, గట్టిగా లాగకు. రే ప్రథముడు, గురువయ్యా, రేపు ఈ పాండ్యరాజ్యము తరఫున నాతో పోటీపడి పాడబోయేది ఎవరంటావు? ఎవరో బదిరుడట. నన్నంటారు గాని వీడికే మాట రాదు. బదిరుడు కాదండి, బట్టరుడంట. ఇద్దరూ ఏదేదో వాగుచుంటరి. నీవు సరిగా చెప్పు. బదిరుడు కాదు, బట్టరుడు కాదండి, బాణభట్టు అనే అతను. ఎవరతను? దేవాలయంలో భజన పాటలు పాడేవాడండి అతను. కర్మ కర్మ కర్మ. ఆ ఆస్థానములోని విద్వాంసులలో ఒక్కడు కూడా నాతో పోటీ చేయుటకు అర్హుడు కాడా? ఏమి కర్మరా, ఒక అలుపునితో మాకు పోటీయా? ఆస్థాన విద్వాంసులా? ఒక్కొక్కరు ముసుగు తన్ని మంచంపై పరుండినారు గురువర్యా. ఏ, మీతో పోటీ అనగానే పడిన వారు మళ్ళీ లేవనే లేదుట గురువర్యా. విజయం ఇక మనదే. అందులో సందేహమేమున్నది? పొద్దు పొడిచిన పిదప ఈ పాండ్యరాజ్యమే నాకు ధారాదత్తం అవుతుంది. సరే, అందరూ పోయి విశ్రాంతి తీసుకొనుడు, నేను విశ్రమించెదను. రేపు ఉదయం నేను పల్లవి పాడగానే ఆ బాలునుడు కింద పడిపోవును. విశ్రాంతి తీసుకొనుడు, తీసుకొనుడు. ఓరి పిచ్చి పరమశివం, నీకు ఈ పొద్దేటిట్ట అయిపోనది? కట్లమ్ముడు కాలేదు, పొద్దు గుంకేసినది. పుణ్యాత్ములు, పడుకోనికి ఓటంగా సాత్రం గట్టి పెట్టినారు. అమ్మా దేవుడా, అమ్మా. దోమ నల్లి నిద్ర అట్టేటట్లేదే. తెల్లార్లు ఎట్టా గడపాలో ఏటో. కొంతసేపటికి ముందు అమృతగానం వినిపించినది. మా జీవితమున ఇంతవరకు మేము వినటువంటి గానం ఎవరు పాడినారు? నీవు వింటివా? అయ్యోయ్యోయ్యో, ఎవరూ పాడినదండే, నేనే నిద్రటగా కాసేపు కూసినానండే. అరిచితివా? ఏ సమయ మీ నిద్ర సెడగొట్టినానా? శివశివ, తప్పైపోయినది బాబయ్య, క్షమించండే. ఓరి అమ్మాయి కూడా, సకల చరాచరము ఒక క్షణము అటులనే స్తంభించినది. అటువంటి పాట పాడి క్షమించమనుచుంటివే. ఇది సాధారణ మనుషులు పాడే పాట కాదు,
ఆ వేద వేదాంగ పారంగతుడైన వేదనాథుని గానమనుకుంటిని. ఇంతకీ నువ్వెవరబ్బి? ఏటి సమయం ఏటేటో అంటున్నారు అయ్యా. మీ భాష నాకేం అర్థం కావట్లేదు. నానే నిద్రటగా అట్ట కూసినానంటే. అదిగో మరలా కూశాను. కూశానంటే భలే వాడివే అబ్బి. నా పాటకు ఎదురులేదని అహంకారంతో ఉండేది వాడను. అది ఈనాటితో నశించినది. కారణము, నా గానమునకు మనుషులు మాత్రమే తలలూపుట గాంచితిని. కాని జగము నిశ్చలనమగుట మరల చలనము పొందుట నీవు పాట పాడినప్పుడు గాంచితిని. ఆహా అబ్బి, ఈ సంగీతం ఎవరి వద్ద అభ్యసించితివి? ఈ ఊర్లో బాణ పట్టుకోరని ఆయన ఉన్నాండ. బాణభట్టుడా? ఏ బాణభట్టు? అదే గుళ్ళో దేవుడు పాటలు పాడతంటారే ఆ బాణభట్టుకోరండి. ఈ ఊర్లో ఎవరో కొత్తగా భాగవతుడు వచ్చాడేంటండి, అందరినీ పోటీకి రమ్మంటున్నాంట. ఆయనతో రేపు బాణభట్టుకోరు పోటీగా పాట పాడతారంటండి. కాస్త వివరంగా చెప్పవయ్యా. బాణభట్టుకోరు కూడా నేను చిన్నప్పుడే సంగీతం నేర్చుకోవడానికి మా అమ్మ అక్కడ ఇడిచిపెట్టి పోనాదండి. చాలా సంవత్సరాలు చెప్పి చూసినారు. చాలా మారు నీళ్ళలో కూకోబెట్టి పాడించినారు. నాకు సంగీతం ఎక్కలేదండి. చెయ్ మొద్దు సన్నాసి జ్ఞాన శూన్యం, నీకు సంగీతం ఇబ్బందిరాని తన్ని తోలేసినారండి. మరి ఏడు చేయమంటారండి? కడుపుంది కదా, కట్టెలు కొట్టుకుంటూ బతుకుతానండి. ఎప్పుడైనా పొద్దు మోకపోతే ఆయన దగ్గర నేర్చుకున్న పాటల్లో ఒకటి అలా కుత్తా ఉంటానండి. అంతేనండి. అయ్యయ్యో సార్, సామే సామే. ఏటి? ఏమీ లేదు. ఏటి? ఏమీ లేదు. సమట? ఎక్కడ మోహాన? బాణభట్టుడి దగ్గర నేర్చుకుని అప్రయోజకుడు అనిపించుకున్నవాడే ఇంత అద్భుతంగా పాడుతుండా. రేపు బాణభట్టుడు వచ్చి రే రే కాండ, రే బిహారీ, రే బెగడా, రే కాంబోజీ, రే భైరవి, రే తోడి, నేనేరా వాడు బుకారి. అవును బుకారి. ఒరే బుకారి, అరే తాంబూలం, ఒరే పీకదానం, ఒరే మరచెంబు. వీళ్ళంతా తమ శిష్యులా? కాదు, నా ప్రారంభ కర్మ. కర్మం కర్మం కర్మ. రే తిరుగు, రే రేపు పొద్దు పడిచేసరికి పాండ్యరాజ్యం ఎల్లు దాటిపోవలను. అంత అవసరం ఏమొచ్చినది? తిండిపోతి విధవ. సంగీతమేమైనది గురువర్యా, మరి రేపు సంగీత పోటీ. అయ్యా ఎందుకు హఠాత్ ప్రయాణము? అరే అయ్యా శిష్యులు, అన్ని సర్దుకుని బయలుదేరుటకు సిద్ధము కండి. వెళ్ళడిరా, వెళ్ళండి. పరిగెట్టండి, పరిగెట్టండి రా. మొహాలు చూడు, అందరూ అమ్మోరుగుళ్ళో దిట్టి బొమ్మలాగా ఉండరు. అయ్యా ఏం రాస్తున్నారు? కొంచెం ఆగవయ్యా, ఆగు. ఊరిడిచిపోతున్నారా? ఏటి మాట్లాడనంటున్నారు? ఏముంది మాట్లాడుటకు? నా కూతులకే ఊరిడిచిపోతున్నారే, మా గురువు గారి పాటింటే లోకం ఇడిచిపోతారేమో. అబ్బి నీవెవరివో ఏమిటి? దేవుని వలె సమయంకు వచ్చి నా అహంకారం అణిచి నన్ను సన్మార్గంలో మళ్లించినావు. మహారాజుని బాణభట్టుని చూచుటకు నా మనసు అంగీకరించటలేదు. ఇదిగో నా సంగీత ప్రావీణ్యమును పాండ్యరాజ్యమునకు దారాదత్తమని వ్రాసియున్నాను. దీనిని మీ గురువుగారి వద్దకు తీసుకువెళ్ళి ఆయనకు చేయవలసిన నమస్కారము నేను. బయలుదేరండి. ఓరి పిచ్చ సన్నాసులారా, పొండి 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 పొండి. ఏట్రా నా కాళ్ళ మీద పెడుతున్నావు, మెల్లగా మెల్లగా మెల్లగొండి, మెల్లగా పొండిరా. ఒరే నెమ్మదిగా పొండి. దయచేయి 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 నాయన దయచేయి. పదండి పదండి, పొట్టోళ్ళారా పొట్టోళ్ళారా, పొండి 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 పొండి. పాండ్యరాజ్యమున ఒక కట్టెలమ్ముకుని జీవించు అని పాటకి ఈ హేమనాథుడు బానిస వచ్చేదను. అయ్యా
బయలుదేరతండ్రా, మెల్లగా పూండి చూసి పండి, పడిపోగలరు. అయ్యా అయ్యో, పరమేశ్వర పొద్దు పొడిచినది స్వామి, పోటీలో పాల్గొనుటకు సమయము కూడా ఆసన్నమైనది, ఇంకను నీకు కృప కలగలేదు, నా కష్టము తీరుటకు మంచి మార్గమును కూడా చూపలేదు. ఈశ్వర, హేమనాథునితో పోటీ చేసి నా వల్ల ఈ పాండ్యరాజ్యమునకు అపఖ్యాతి వచ్చుడు కన్నా నీ పాదముల చెంత నా ప్రాణములు విడిచటే మేలు. అయ్యా సామే, గురుగారు తొందరపడి అట్లాంటి నిర్ణయానికి రామోకండి, దేవుడు మీపై ఉన్నాడు, విజయం మీకే. నీవేమనుచుంటివి తిలకవతి? ఎవరితరం? వారు ఏమీ తెలుపలేదు, మిమ్ము కలవాలంటే తోడుకుని వచ్చి తిని. నాను మీకు తెలియదండి, కానీ మీరంతా నాకు తెలుసండి. సరే, విషయమేమి, నీవెందుకొచ్చితివి? తమర్ని పాటల పోటీకి రమ్మన్నారయ్య భాగవతారు గారు, ఆయన వెళ్ళిపోయినాడండి. నిజమా? ఏమని చుంటువయ్యా? నిజమేనండి, తమరితో పాడడానికి భయపడి ఈ ఊరు నుంచి లంగరెత్తేసినారండి. నిజముగానా? నిజమేనండి, నిజమే. ఇట్టా చూడండి, నా మీద నమ్మకం లేకపోతే ఆయన రాసిన ఉత్తరం చదవండి. బాణభట్ట, మీ రాజ్యమునకు నా సంగీతమును దారాదత్తము చేయుచున్నాను, ఇట్లు హేమనాథ భాగవతారులు. ఈ విధముగా ఆయన వ్రాసిచ్చి వెళ్ళుటకు కారణము? తమరు పాడే పాటలో ఒక పాట పాడానండి, అంతే, చిత్తైపోయి పిక్కలకు బలం చూపించి ఊరికాడండి. నా పాట నీకెలా తెలియను? తమరే రోజు నా ముందర పాడుతుంటారు కదండి, అందులో ఒకటి తీసి వదిలేనండి. అయ్యా, ఇదంతయో ఆశ్చర్యముగా ఉన్నది, నాకేమీను అర్థమొకటలేదు. ఏం అర్థం కావట్లా? అర్థమొకటలేదే. బాగా చూడండి, తెలుస్తుంది, బాగా చూడండి. సుబ్రహ్మణ్య, నీ ఆగ్రహము తగ్గినదా? తండ్రి, ఆవేశమున అపరాధము చేసేతిని నన్ను మన్నించుడు. పర్వాలే, ఫలము కొరకు నీవిచ్చటికి వచ్చి నిలిచినందున ఈనాటి నుంచి ఈ స్థలము ఫళని అని నీ పేరిట ఒక పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందుగాక. అంతేకాదు, నీవు కోపగించుకొని వచ్చి శిఖరము మీద నిలిచినందున ఇకపై శిఖరములన్నీ కుమారస్వామి ఆవాసములుగా భక్తులు పూజించెదరు. నన్ను ఆశీర్వదించండి. శుభమగుగాక. హర హర మహాదేవ, శంభో శంకర. సుబ్రహ్మణ్య, నీవిప్పుడు మాతాపితలతో సహా సాక్షాత్కరించుట మనసుకి హాయిని గొల్పుచున్నది. నీవిటుల ఉండక ఒంటరితనం కోరుకుంటివే, మాతాపితలే ప్రత్యక్ష దైవాలని నేను వ్రాసిన రచన ఎక్కడ అర్థం లేనిదవుతుందోనని భయపడి తిని. నా రచనకు ఊపిరిపోసిన పాలనేత్ర, నా హృదయపూర్వక అభినందనలు. భక్తాగ్రేసరి, ధరణియంతయు భక్తిభావమును పెంపొందించపాటుపడుతున్న తల్లి, తెలుగు బిడ్డ తేనె లలుకు తెలుగు భాషకు నీ సేవ అమోఘము, లోకమునందు శుభము కానిది ఏది? సంసారము లేకుండుట శుభము కాదు. జ్ఞాన సరస్వతి, మంచి కార్యం అనగానేమి? దేవాలయ దర్శనము మంచి కార్యము. అపాయము దరిచేరని మార్గమేది? నమశివాయ అని జపించిన వారికి అపాయం ఎన్నడూ దరిచేరదు మహాదేవ. ప్రపంచమందు అన్నీ నేర్చుకున్నవారెవరు? దేవి, నేర్చుకున్నది అణువంతా, నేర్వలసినది అనంతమంతా. కైలాసవాసును భూలోకవాసములైన పుణ్యక్షేత్రములు గూర్చి తెలుపుము. పంచారామములు, అన్నపూర్ణ సహిత కాశీ, భ్రమరాంబికా సహిత శ్రీశైలము, అమరావతియును, శ్రీకాళహస్తియును నీ భూలోకవాసములే కదా. కూడనిది ఏది? ఊరితో పగ తన ఉనికిని చాటునవి సత్కార్యములు రచనలు. నీవు కోరుకున్నది మరుజన్మ వలదని. మరల జన్మించిన ఈశ్వర, ఆ జన్మనందు నిన్నే సేవించవాలి. సంతోషము, మిక్కిలి సంతోషము. అవ్వ, తీయటి తెలుగులో మాపై పాట పాడుము. శివ పా
ఆహా,